విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి ప్రభువ, ఎన్నో సంవత్సరాలుగా మీ పిల్లలమైన మేమందరము ప్రభువ మీ యొక్క సన్నిధిలో సమకూర్చబడుతూ సంఘముగా కూడుకుంటూ తండ్రి, లోకం చీకటితో నిండిపోయినప్పటికీ తండ్రి మా హృదయాలలోని వెలుగు నశించిపోకుండా ప్రభ మమ్మల్ని మేము సంస్కరించుకుంటూ మా తప్పులు మేము గుర్తించి వాటిని దిద్దుకుంటూ మా జీవితాన్ని తండ్రి మీ హస్తాలకు అప్పగించి విలువైన మీ జ్ఞాన సంగతులతో మమ్మల్ని నింపుతూ మీ యొక్క ప్రసన్నత వైపుకు మమ్మల్ని ఆకర్షిస్తూ మీ అనుగ్రహైశ్వర్యంతో మమ్మల్ని బలపరుస్తూ తండ్రి జ్ఞానంతో వివేకంతో మమ్మల్ని వర్ధిలింపజేస్తూ సమస్త విధములైన దీవెనలతో ఆశీర్వాదాలతో మీ బిడ్డల కుటుంబాలను నింపుతూ ప్రభువ పరసంబంధమైన దీవెనలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వారి జీవితాలలో ఉంచి మీ కుమారుడైన క్రీస్తు రాకడకు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువ ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము అందరం సిద్ధపడి ఉండగా మమ్మల్ని కనికరించి మా జీవితాలకు వెలుగునిచ్చే జీవవాక్యంతో మా హృదయాలను నింపి మమ్మల్ని బలపరచమని పోషించమని తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ తట్టు తిప్పుకొని మీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియులారా, సమయం చాలా తక్కువ ఉంది, సమయం చాలా చిన్నగా రోజురోజుకి తరిగిపోతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. మానవుడు నేను ఎదుగుతున్నాను అనుకుంటాడు లోకపరంగా, కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే లోకపరంగా మనం ఎంత ఎదుగుతున్నామో ఆయుష్ పరంగా అంత తరిగిపోతున్నాం అన్న విషయం చాలామందికి తెలీదు. అంటే తెలీదు అంటే తెలుసు, దాన్ని గ్రహించరు, పట్టించుకోరు. మనం లోకపరంగా ఎంత ఎత్తుకు ఎదుగుతున్నామో ఆయుష్ పరంగా అంత తక్కువ స్థితికి వెళ్ళిపోతున్నాం. రోజురోజుకి చిన్నగా అయిపోతుంది మన ఆయుష్. లోకంలో మన ధనం పెరిగిపోవచ్చు, మన ఆస్తులు పెరిగిపోవచ్చు, మన అంతస్తులు పెరిగిపోవచ్చు, మనకున్న హోదా పెరిగిపోవచ్చు, కానీ మన ఆయుష్ మాత్రం రోజురోజుకి క్రమక్రమంగా ఏమైపోతుంది, తరిగిపోతుంది. తరిగిపోయే ఆయుష్ కలిగినటువంటి మానవుడు త్వరలోనే, అత్యంత త్వరలోనే ఈ లోకానికి కనబడకుండా వెళ్ళిపోతాడు. ఈ పిక్చర్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ లోకంలో కదులుతున్నటువంటి మన పిక్చర్ ఏదైతే ఉందో, ఈ పిక్చర్ కొన్ని రోజుల తర్వాత ఈ లోకానికి కనబడదు. ఎక్కడ వెతికినా కనబడదు, ఎంత ట్రై చేసినా కనబడదు, ఎక్కడ చూసినా కనబడదు. అది మట్టిలోనికి వెళ్ళిపోతుంది. మన్నైనది మన్నైపోవును. ఆత్మ అనే కొత్త చాప్టర్ ప్రారంభమవుతుంది, కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. అది మనం ఎవరు చూడలేదు, మనకు తెలియదు. బైబిల్ గ్రంథంలో చదువుకున్నది తప్ప మనకు ప్రత్యక్షంగా మనం చూసింది లేదు, మనం అనుభవించింది లేదు, మనకేం తెలియదు దాని గురించి. ఇంకా మనకంటే అదృష్టవంతులు అయితే ప్రవక్తలు, అపోస్తలు, వాళ్ళు కొంచెం దర్శనాల్లో అయినా చూడగలిగారు. పౌలు గారు దర్శనంలో చూస్తారు, 14 ఏళ్ల క్రిందట చనిపోయినటువంటి ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదయసులోనికి కొనుపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. అలాంటి అద్భుతమైన దర్శనాలు భక్తులు చూశారు, ప్రవక్తలు చూశారు, అపోస్తలు చూశారు, కానీ మనం ఇప్పుడు చూడలేదు. మనం కేవలం విని విశ్వసించాం. ఆత్మ సంబంధమైన జీవితం గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది కేవలం బైబిల్లో చదివింది మాత్రమే. కానీ అది ఉందన్న సంగతి మన అందరికీ తెలిసి, ఎందుకంటే మన కుటుంబాల్లో చాలామంది మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం తలుచుకుంటూ ఉంటాం, మా నాయనమ్మని, మా తమ్ముడని, మా అన్నయ్య అని, మా తాతయ్య అని, మా పెదనాన్న, పెద్దమ్మ, ఇలా తలుచుకుంటాం కదా. మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళని మనం తలుచుకుంటాం కదా. సో వాళ్ళు ఆల్రెడీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు ఆల్రెడీ. అది నిత్యత్వమా లేకపోతే నిత్య వేదన అనేది మనకు తెలియదు, కానీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఆత్మ సంబంధమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. మనం మాత్రం ఇప్పుడు శరీరంలో ఆత్మలుగా ఉన్నాం కనుక ఈ రాబోయే పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది మనకు తెలీదు. కానీ ఒక విషయం మాత్రం మనకు తెలుసు, మన ఆయుష్ రేఖ, అంటే కాసేపు అలాగే మాట్లాడుకుందాం, రేఖ, మన ఆయుష్ రేఖ క్రమక్రమంగా ఏమైపోతుంది, తరిగిపోతుంది, క్రమక్రమంగా చిన్నదైపోతుంది. ఇది నిజం.
మనం ఏమనుకుంటున్నామంటే లోకంలో నేను ఎదిగిపోతున్నాను అనుకుంటాం. ఇవాళ సమాజానికి కూడా అదే కావాలి. మీరు సోషల్ మీడియా వచ్చిన తర్వాత పాపులారిటీ కోసం ప్రయాసపడేవాళ్ళు అంతా ఇంత కాదు. మీరు చూసారో లేదో సోషల్ మీడియాలో ఏదో విధంగా పాపులర్ అవ్వాలని తపన పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలంటే పాపులారిటీ కావాలి. సో దానికోసం రాత్రింబగళ్ళు ప్రయాసపడుతున్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నువ్వు వ్యాపారపరంగా అయినా ఉద్యోగపరంగా అయినా వాణిజ్యపరంగా ఇంకో రకంగా ఆర్థికంగా మరో విధంగా ఎన్ని విధాలుగా మనం ఎంత ఎత్తుకు ఎదిగిపోయినప్పటికీ కూడా మన ఆయుష్ రేఖ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షీణిస్తుందే తప్ప పెరగదు. ఒక మనిషి ధనం విషయంలో ఎదగొచ్చు, పెద్ద కష్టమేం కాదు. అది అన్నీ కలిసి వచ్చాయనుకోండి, వ్యాపారం బాగుందనుకోండి, లేకపోతే ఉద్యోగం బాగుందనుకోండి, మనకేమైనా సౌకర్యాలన్నీ అంటే అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి చక్కగా డబ్బు సంపాదించి ఒక రేంజ్ నుంచి మరో రేంజ్కి వెళ్ళిపోవచ్చు. అది పెద్ద కష్టమేం కాదు. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం అంత కష్టమేం కాదు. మనిషి తలుచుకుంటే తొందర తొందరగా ఒక వ్యాపారంలో పోయినా ఇంకో వ్యాపారంలో వచ్చినా మొత్తం మీద డబ్బు సంపాదించగలడు, లేకపోతే ఈ దేశం కాకపోతే ఇంకో దేశానికి వెళ్ళిపోతాడు. అక్కడికైనా వెళ్ళి సంపాదించవచ్చు. సంపాదించడం పెద్ద విషయం కాదు. అంటే ధనం విషయంలో మనం ఎదుగుతాం. ఆల్రెడీ మనం అందరం కూడా ఇంచుమించుగా ఎదిగిన వాళ్ళమే, అంతేనా కాదా? నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదిగాను తప్ప దిగిపోయిన అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నాకు తెలిసి ఎవరు లేరు. నాకు తెలిసి అందరూ కూడా కొద్దో గొప్పో అంతే కదా. పాక నుంచి పెంకుటింటికి వచ్చిన వాళ్ళైనా ఉన్నారు, లేదా పెంకుటింటి నుంచి డాబాకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, డాబా నుంచి ఇంకొంచెం పెద్ద బిల్డింగ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏమీ లేని స్థితిలో నుంచి సైకిల్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, సైకిల్ నుంచి బైక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బైక్ నుంచి కారుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కారు నుంచి విమానం రేంజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద ఒక 20-30 ఏళ్ల క్రిందట మన జీవితంతో పోల్చుకుంటే 99 మంది డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు. ఎక్కడో ఉంటాడు అరా కొర. మా తాతల నేతలు దగ్గర మేము మాత్రం ఏమీ లేదన్నట్టు. సో అలాంటి వాళ్ళు ఎక్కడో అక్కడక్కడ మనకు కనబడుతుంటారు. అంటే వాళ్ళు జాగ్రత్త లేనివాళ్ళు, బాధ్యత లేనివాళ్ళు, పొదుపు చేయడం చేతగానోళ్ళు, కష్టపడడం చేతగానోళ్ళు, ఇలాంటి వాళ్ళు క్రమక్రమంగా హీన దశకు వెళ్ళిపోతారు. కానీ సాధారణంగా కొంచెం బాధ్యత కలిగి జాగ్రత్త కలిగి ఎదగాలన్న తప్పనుండి ఏదో విధంగా నేను కూడా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, మంచిగా బతకాలి అనే భావన ఉన్నోడు కష్టపడతాడు, ఆలోచిస్తాడు, ఏదో విధంగా పైకి వస్తాడు. అలా మనం ఇక్కడ ఉన్న చాలామంది మనం అందరం కూడా మన అందరి కుటుంబాలు కూడా కొద్దో గొప్ప గెయిన్ అయ్యామా లేదా? గెయిన్ అయ్యాం కదండి. ఒక 10 ఏళ్ల క్రిందట మీ జీవితాన్ని ఇప్పుడు ఒకసారి స్క్రీన్లో చూసుకోండి. 10 ఏళ్ల క్రిందట మీ జీవితం ఎలా ఉండేది? ఈ రోజులా ఉండేదా? ఇంకా బాగుండేదా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఆర్థికంగా ఇంకా బాగుండేవాడినండి 10 ఏళ్ల క్రిందట నేను అనేవాళ్ళు చేతులు ఎత్తాలి. ఎవరిని ఉన్నారా? సో ఎవరు లేరు, అంతే కదా. ఇప్పుడే బాగున్నారు మీరు, 10 ఏళ్ల క్రిందట కంటే కూడా ఇప్పుడే బాగున్నారు, అంతేనా? 99 మంది 100కి ఇదే సమాధానం చెప్తారు. ఎక్కడో అరా కొరా ఉంటారు, ఇంకా వాళ్ళు బళ్ళైన వాళ్ళు. ఎక్కువ శాతం మంది కనీసం బండి చిన్నవాడైనా అయి ఉండొచ్చు కదా. సో మొత్తం మీద మనం గెయిన్ అవుతున్నాం. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనం లోకంలో ఎంత గెయిన్ అవుతూ వెళ్ళిపోతున్నామో ఆయుష్ విషయంలో మాత్రం గెయిన్ అనేది ఉండదు, అది డౌన్ అవుతూ ఉంటుంది. మనం పుట్టిన దగ్గర నుంచి ఆయుష్ అనేది ఏమవుతూ వస్తుంది? డౌన్ అవుతూ వస్తుంది. ఎప్పుడు గెయిన్ అవడం అనేది ఉండదు దానికి. ఇప్పుడు పుట్టినప్పుడు 100 ఏళ్ళు ఆయుష్ ఉండి 5 ఏళ్ళు వచ్చిన తర్వాత 500 ఏళ్ళు అవుద్దా? అవుతుందండి. ఎవరికైనా అవుతుంది అలాగా? ఎవరికి అవ్వదు. పుట్టినప్పుడు ఉన్నదే క్రమేపి తరుగుతూ వస్తుంది. దీన్నే ఆయుష్ రేఖ అంటున్నాం మనం. ఆ ఆయుష్ రేఖ క్రమక్రమంగా చెరిగిపోతూ వస్తుంది. మనది చాలా వరకు చెరిగిపోయింది అప్పుడే. అర్థమవుతుందా? మీకు బండిలో ఫ్యూయల్ ట్యాంక్ చూపిస్తుందా? పెట్రోల్ మీటరు. ఫుల్ ట్యాంక్ ఏం చేసుకోండి, ముళ్ళు ఎక్కడికి వెళ్ళిపోద్ది? నేరుగా ఎఫ్ అంటే ఏంటి, ఫుల్గా ఉంది ఫ్యూయల్ అని చెప్పనమాట. సో నేరుగా అలా తిరిగి పైకి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే మీరు యూజ్ చేయడం ప్రారంభించారో మెల్లిమెల్లిగా రెడ్లోకి వచ్చేస్తుంది.
అలా లోలోకి వచ్చేస్తుంది. అర్థమైందా? ఆ చివర ఈ చివర ఈ ఉంటుంది అంటే ఎంటీ అయిపోతుంది, లేకపోతే ఎండ్ అయిపోతుంది ఏదైనా అనుకోండి. సో ఎప్పుడైతే రెడ్లోకి వచ్చి అలా తరిగిపోతుందో మనకు ఒక విషయం అర్థమవుతుంది. నేను ఫుల్ ట్యాంక్ చేయించాను, తిరగడాన్ని బట్టి తిరిగాను ఏమైంది ఇప్పుడు బండి? ఆటోమేటిక్గా ఫ్యూయల్ అంతా తరిగిపోయి కాసేపట్లో బండి ఆగిపోయే పరిస్థితి రాబోతుంది అనే దానికి మనకు ఒక సూచన, మనకు ముందే ఆ విషయం తెలిసిపోద్ది. ఇప్పుడు బండి కనుక్కోండి, మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవచ్చు, మళ్ళీ ఎఫ్లోకి పంపించవచ్చు. ఆయుష్కు పెట్రోల్ బంకులు ఏమి లేవు, ఆయుష్ బంకులు ఏమి లేవు, పెట్రోల్ బంక్ అనకూడదు. ఆయుష్ బంకులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడా లేవు ప్రపంచంలో, ఎక్కడ ఆయుష్ బంక్ అనేది లేదు. సో ఆ బంక్ ఉంటే ఎక్కడుంది? దేవుడి దగ్గర ఉంది. అక్కడ కూడా అమ్మబడటాలు ఉండవు, కొనబడటాలు ఉండవు. ఓన్లీ ఆయన ఉచితంగా ఇస్తే తీసుకోవడం తప్పితే, హిజ్కియా గారికి 15 ఏళ్ళు పెంచినట్టు ఆయన ఏమైనా మనకి ఇస్తే తీసుకోవాలి తప్ప, మనం అంతటా మనంగా ఒక బంకు ఆయుష్ బంకు మెయింటైన్ చేద్దాం అనుకుంటే ప్రపంచంలోని పేరెన్నిక కన్నా శాస్త్రవేత్తల వల్లే అది అవ్వలేదు. పేరెన్నిక కన్నా శాస్త్రవేత్తలే, కోటీశ్వరులే ఆయుష్ను నిలుపుకోలేక మరణం ముందు తల వంచి వెళ్ళిపోయారు, మరణానికి తల దించి వెళ్ళిపోయారు. చాలామంది ఉన్నారు అలా. ఈవెన్ మనందరికీ తెలిసిన చరిత్ర అలెగ్జాండర్, ఆయన చనిపోతూ నా చేతులు రెండు బయట పెట్టండి అన్నాడు, నా ముందు డబ్బు చాలండి అన్నాడు. ఎందుకు డబ్బు చాలండి అంటే, అప్పటి నుంచి డబ్బు చాలడం అనేది ఆనవాయితీలోకి వచ్చేమో. ఎందుకు డబ్బు చాలమన్నాడంటే, నేను చాలా సంపాదించాను కానీ 1 రూపాయి కూడా నా వెంట తీసుకుని వెళ్ళలేకపోతున్నాను, ఈ ప్రపంచాన్నంతటినీ జయించాను కానీ వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను, నా పెట్టి వైద్యుల చేత మోయించండి అన్నాడు. సో అతను పెట్టి వైద్యులు మోస్తున్నారు. ఎందుకు వైద్యులు మోస్తున్నారంటే, వీళ్ళకి వైద్యం తెలుసు కానీ వీళ్ళు ప్రాణాన్ని కాపాడగలిగేంతటి శక్తిమంతులు కాదు. అందుకని పేరెన్నిక కన్నా వైద్యులతో తన పెట్టిని మోయించాడట, అలాగే తన రెండు చేతులు బయటికి పెట్టించాడు. నేనేం పట్టుకెళ్ళట్లేదు, ప్రపంచాన్ని జయించాను, వట్టి చేతులతో వెళ్ళిపోతున్నానని చెప్పడం కోసం. అలాగే తను సంపాదించిన డబ్బులో చాలా వరకు కొంత ముందు చెల్లించుకున్నాడు. ఎందుకు చెల్లించుకున్నాడంటే, 1 రూపాయి కూడా నేను నా వెంట తీసుకెళ్ళలేకపోతున్నాను, అంతా ఇక్కడే నేలపాలైపోయింది, ఇదిగో రోడ్డు మీద చల్లుకుంటూ నా శవాన్ని తీసుకెళ్ళిపోతున్నారు నేను సంపాదించింది. ఆ విషయం అర్థం కావడానికే మన పెద్దలు ఇప్పుడు చిల్లర చల్లుతారేమో, మరి పూర్వం అలా అక్కడి నుంచే ఇది ఆనవాయితీలోకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు కూడా చిల్లర చల్లుతూ ఉంటారు చూశారు శవాల ముందు, అప్పుడప్పుడు కొంతమందిని ఎద్దేవా చేయడానికి విమర్శించడానికి ఇప్పుడు ఎవడో శవాల ముందు చిల్లర ఎల్లుకునేవాళ్ళు ఉన్నాడు అంటుంటారు. ఇప్పుడు ఆ చిల్లర కూడా చల్లట్లేదులేండి, ఎందుకంటే దొరకట్లేదు చిల్లర, అన్ని కాగితాలు కదా, కాగితాలు ఏమో చల్లలేము, మనసు ఒప్పదు కదా. కాబట్టి మనం ఏ స్థితిలోకి మనం లోకపరంగా ఎదుగుతూ వెళ్ళిపోతున్నామో, ఆయుష్ పరంగా క్షీణిస్తూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనందరి ఆయుష్ దాదాపుగా క్షీణ దశకు చేరుకునే క్రమంలో ఉంది. రోజురోజుకి మన ఆయుష్ తరిగిపోతూ వస్తుంది. ఒకరోజు గడిచింది అంటే మరింత తరుగుతుంది అని అర్థం, ఇలా తరుగుతూ వెళ్ళిపోద్ది. అయితే ప్రియులరా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే, జీవితం చాలా చిన్నదని మనకు అర్థమైంది, జీవితం ఒక్కటే మళ్ళీ రాదని మనకు అర్థమైంది. ఈ జీవితాన్ని అందంగా అలంకరించుకోవాలా, అసహ్యంగా తీర్చిదిద్దాలా, అసహ్యంగా పడేయాలా, ఆనందంగా ఉండాలా, దుఃఖంతో బ్రతకాలా, సంతృప్తికరమైన జీవితం జీవించాలా, రోజు అసంతృప్తితో వేదనతో బాధతో ఏడుస్తూ గడపాలా, ఎవరొకరి మీద ద్వేషంతో జీవించాలా, పోనీలే ఎంతకాలం ఉంటాం మనం అని సర్దుకుపోతూ బ్రతకాలా. ఇవి మన చేతుల్లో ఉన్నటువంటి నిర్ణయాలు, మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. సాధారణంగా మనిషి ఆనందాన్ని కోల్పోవడానికి గల ప్రధానమైన కారణం, తన జీవితాన్ని జీవిస్తూనే ఎవరో ఒకరిని ద్వేషిస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ఎవరో ఒకరిని మన జీవితంలో ఎవరో ఒకరి మీద మనకు ద్వేషం, అది వ్యక్తులు మారుతూ ఉండొచ్చు కాలం గడిచే కొలది, కానీ మొత్తం మీద మనం ద్వేషాన్ని మాత్రం అలాగే ఉంచుకుంటాం. ద్వేషాన్ని పెంచి పోషించడానికి పెద్ద టైం ఏం పట్టదు, కానీ
దానివల్ల మన ఆనందమే మనం కోల్పోతూ ఉంటాం. మీరు గమనించండి, ఉదాహరణకి నేను ఇక్కడ కూర్చున్నటువంటి ఒక వ్యక్తిని ద్వేషించడం ప్రారంభించాను. ఎప్పుడైతే నేను ఒక వ్యక్తిని ద్వేషించడం ప్రారంభించానో ఆటోమేటిక్గా నా ఆనందాన్ని నేనే చంపేసుకుంటున్నాను. ఎందుకంటే వన్స్ అతని మీద నేను ఎప్పుడైతే ద్వేషం పెంచుకున్నానో, లేదా అతను నేను ఎప్పుడైతే క్షమించలేకపోతున్నానో, అతని మీద ఎప్పుడైతే కోపం పెంచుకుంటున్నానో, అతన్ని ఎప్పుడైతే అసహించుకోవడం ప్రారంభిస్తున్నానో, నాలో మంచి హార్మోన్లు రిలీజ్ అవ్వవు. అర్థమవుతుందా? మన శరీర ధర్మాలు తెలుసు కదా మీకు. భయపడినప్పుడు ఒక విధమైన హార్మోన్లు రిలీజ్ అవుతాయి, బాధపడుతున్నప్పుడు మరో రకమైన హార్మోన్లు రిలీజ్ అవుతాయి, సంతోషంగా ఉన్నప్పుడు ఒక విధమైన హార్మోన్లు రిలీజ్ అవుతాయి. అదే మన ఆరోగ్యానికి కారణం. అందుకే బైబిల్ చెబుతోంది మనస్సు అంటే ముఖము క్షీణదశకు వెళ్ళిపోతుందంటే ఆత్మ ఏమైపోయిందనమాట, నలిగిపోయిందని అర్థం. అర్థమవుతుందా? వాడి ఆత్మ ఒకని ఆత్మ మనోదుఃఖము చేత ఆత్మ ఏమైపోద్దట, నలిగిపోద్ది. మనోదుఃఖము చేత నలిగిపోతారని చెప్తున్నాడు. సో ఈ మనోదుఃఖం అనేది ఎందుకు వస్తుంది అంటే, మనం అవతల వ్యక్తి గురించి ఎక్కువ ఆలోచిస్తూ మన గురించి మనం తక్కువ ఆలోచిస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే మనం ఆ క్షమని లేదా ఆ విడిచిపెట్టడాన్ని, మర్చిపోవటాన్ని, లైట్ తీసుకోవటాన్ని, సులభంగా తీసుకోవటాన్ని అలవాటు చేసుకుంటామో, మనం ఆరోగ్యంగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే అవన్నీ మనసులో పెట్టుకుని వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేసి వాటి గురించి ఆలోచించి పగ పెంచుకుంటూ వెళ్ళిపోతామో, మన జీవితంలో ఖచ్చితంగా సంతోషాన్ని కోల్పోతాం, ఆనందాన్ని కోల్పోతాం. ఒక మొహం చూడగానే మనకి నవ్వు వస్తుంది, ఆనందం వస్తుంది, దగ్గర తీసుకోవాలనిపిస్తుంది, ఆప్యాయంగా అనిపిస్తుంది, ప్రేమగా అనిపిస్తుంది. మరో మొహం చూడగానే కళ్ళు ఎరిపెక్కిపోతాయి, మొహం అలా ఉబ్బిపోయినట్టు అయిపోద్ది, చిరాకు పడుతుంటుంది, విరక్తి కలుగుతుంటుంది, అసహ్యకరమైన భావాలు చుట్టూ ప్రకృతి అంతా ప్రకంపనలు వచ్చేస్తుంటాయి. అలాంటి ప్రకంపనల మధ్యలో ఒక ఫేస్ చూస్తాం. అప్పుడు మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా టెస్టులు చేయించుకోండి, మీ బాడీలో సరైన హార్మోన్లు రిలీజ్ అవ్వవు. అదే ప్రేమ ఎవరిని చూస్తే కలిగిందో, ఆప్యాయత ఎవరిని చూస్తే కలిగిందో, సంతోషం ఎవరిని చూస్తే కలిగిందో, ఆనందం ఎవరిని చూస్తే కలిగిందో, అప్పుడు మీలో విడుదలయ్యే హార్మోన్స్, మీ శరీరానికి చాలా ఉపయోగపడే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అర్థమవుతుందా? ఎడ్రినలిన్ అంటారు, ఆక్సిటోసిన్ అంటారు, ఎండార్ఫిన్ అంటారు, ఇలా చాలా రకమైన హార్మోన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన భావోద్వేగాలని బట్టి మనలో ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తికి విపరీతమైన కోపం వచ్చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా లోపల ఏమవుతుంది, విడుదల కాకూడని హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో అప్పుడు తలపోటు రావడం, బీపీ రేజ్ అవ్వడం, ప్రశాంతత కోల్పోవడం, కొంతమందికి అయితే ముక్కులోంచి రక్తం రావడం, చిరాకు పడిపోవడం, ఎవరినైనా కొట్టడం లేదా తిట్టడం, మాటలు మిగిలిపోవడం, అంటే ఆ వాతావరణం మొత్తాన్ని ఏం చేసేసాడు అతను, పాడు చేసేసుకున్నాడు. అటు ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఇతని వ్యర్థమైన ఆలోచనల వల్ల అతను సంతోషాన్ని కోల్పోతున్నాడు, అతను ఆనందాన్ని కోల్పోతున్నాడు. అతని జీవితంలో ఉండకూడనివి వచ్చేస్తున్నాయి, ఉండకూడనివి రావడం ద్వారా ప్రశాంతత కోల్పోతున్నాడు, ఆరోగ్యం కోల్పోతున్నాడు, తన జీవితాన్ని తానే చేతులారా పాడు చేసుకుంటున్నాడు. అదే ఒక వ్యక్తి క్షమను అలవరుచుకుని ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తూ చిన్నది నా ఆయుష్ రేఖ, ఈ చిన్న ఆయుష్ రేఖలో ఇవన్నీ నాకు అవసరమా, ఇదంతా నాకు అవసరమా, క్షమిస్తే పోలా అనుకున్నాడు, వాడి హృదయం చాలా ప్రశాంతంగా ఉంటుంది, వాడి ఆలోచన విధానం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కోసారి చిన్న చిన్న వాటికే మనం ఎక్కువ ఆలోచించి ప్రాణాల మీద తెచ్చుకుంటాం. మొన్న చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు తెలియంది కాదు, పేపర్లో వచ్చింది. ఒక యజమాని దగ్గర ఒక రైతుకి ఒక ట్రాక్టర్ నడుపుకునేటువంటి వ్యక్తి దుక్కిది ఉన్నాడు. ఒక రైతుకి ట్రాక్టర్ నడుపుకునేటువంటి వ్యక్తి ఏం చేశాడు, దుక్కిది ఉన్నాడు. దుక్కిది ఉన్న తర్వాత అంటే దమ్ము చేశాడు అంటారు కదా, అదనమాట. సో అది చేసిన తర్వాత మరి డబ్బులు ఇవ్వాలి కదా, ట్రాక్టర్ కూలి ఇచ్చేయాలి. కొంతమంది అయితే బియ్యం ధాన్యం బస్తాలు ఇస్తారు, ఈ రోజుల్లో
కూల్ డబ్బులు తీసుకుంటున్నట్టు ఉన్నారు. మొత్తం మీద ఆ ట్రాక్టర్ ఫీజు ఇవ్వాలి దున్నినందుకు, దుక్కి దున్నినందుకు. అవతల వ్యక్తి ఏం చేశాడంటే ఈ దుక్కు దున్నేశాడు, వచ్చేసాడు, ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వట్లేదు. డబ్బులు ఇవ్వకపోయేసరికి వెళ్ళి అడిగారు, మొత్తం మీద ఎంతో ఇచ్చాడు, ఇంక ఇవ్వాల్సిన బాకీ ఎంత అంటే 200 300. ఈ 200 300 లేదా 500 సంథింగ్ అనుకుంటా, గుర్తులేదు సరిగా, పేపర్లో చూడండి, 500 రూపాయలు ఎంతో బకా పడ్డాడు. ఈ 500 రూపాయల కోసం వాగ్వాదం నడుస్తుంది ఇద్దరి మధ్య, చేలోకి వెళ్ళారు, అక్కడే గొడవ జరుగుతుంది. ఇంత ఇంత మూసి డబ్బు ఎంత? 500. 500 అయితే అతను తన వాహనం మీద వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు, వీళ్ళు అడ్డొచ్చారట, 500 ఇస్తే ఇవి లేదంటే మా మీద నుంచి పోనీ అంటే వాడు నిజంగానే పోనీ ఇచ్చేసాడు. ఇద్దరు చచ్చిపోయారు. అసలు వాళ్ళకి రావాల్సింది ఎంత? 500. చూసారా, ఈ 500 గురించిన ఆలోచన ఎన్ని రోజులు మైండ్లో మెదిలిందో, ఎంత ప్రభావం, ఎంత ఒత్తిడి కలిగించిందో మెదడు మీద. ఆ ప్రభావం, ఆ ఒత్తిడి మీద పడటం వల్ల నాకు ఈ 500 కావాలి, ఈ 500 కావాలని బలంగా అనుకున్నాడు. ఆ వ్యర్థమైన గొడవలోకి దిగాడు, ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఇప్పుడు 500 ఎక్కువ, జీవితం ఎక్కువ? 500 ఎక్కువ, జీవితం ఎక్కువ? పోనీ 50,000 ఎక్కువ, జీవితం ఎక్కువ? 100,000 ఎక్కువ, జీవితం ఎక్కువ? ఉన్న ప్రశాంతతను మనం ఎన్ని విషయాల్లో కోల్పోతాం. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పొచ్చు, ఒకటే రెండు కాదు. మానవులు చేసే చిన్న చిన్న వాటి కోసం, చిన్న చిన్న వాటి కోసం. ఇలాంటి పిచ్చి పనులు చాలా చేస్తుంటారు మనుషులు. కుటుంబాల్లో కూడా చిన్న చిన్న వాటి కోసం పెద్ద పెద్ద రగడలు సృష్టిస్తూ ఉంటారు, చిన్న చిన్నవి. ఈ చిన్న వాటి కోసం సృష్టించేటువంటి అతిపెద్ద రగడ వల్ల ఒక్కోసారి ప్రాణాలే కోల్పోవచ్చు, ఇక ఆ ఇంట్లో ప్రశాంతత పూర్తిగా దూరం అయిపోవచ్చు, ఆ మనిషికి సంతోషం అంటే ఏంటో తెలియని పరిస్థితి రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, మీ ఆయుష్ రేఖ తరిగిపోతుంది తప్ప పెరిగిపోవట్లేదు. నీ వయసు ఎంతయ్యా? 40. నీ వయసు ఎంతయ్యా? 50 అన్నామంటే నీ ఆయుష్ రేఖ క్షీణిస్తుందని అర్థం, తరిగిపోతుంది, అదేం పెరిగిపోవట్లా. మరి అలా తరిగిపోతున్న టైంలో నువ్వు ఎంత మారాలని ఎప్పుడైనా ఆలోచించావా? ఎంత మారాలి? నిజంగా బైబిల్ గ్రంథంలో దీనికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. అది ఒక్కటి ఈ సమాజం నేర్చుకుంటే చాలు, ఆరోగ్యం ఆత్మీయంగానూ వస్తుంది, శారీరకంగా కూడా వస్తుంది. అటు ఆత్మీయ ఆరోగ్యం వస్తుంది ఈ మాటలు అవలంబించడం వల్ల, శారీరక ఆరోగ్యం కూడా వస్తుంది. ఆత్మీయ ఆరోగ్యం ఎలా వస్తుందో చెప్తాను, శారీరక ఆరోగ్యం ఎలా వస్తుందో చెప్తాను. ఒకసారి చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 9:9 యేసు అక్కడ నుండి వెళుతూ సుంకపు మెట్టునతో కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుషుణ్ణి చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడట. అతడు లేచి ఆయన వెంబడిస్తున్నాడు. సుంకపు మెట్టి దగ్గర కూర్చున్నటువంటి మత్తయి, యాక్చువల్గా ఆ రోజుల్లో సుంకరులు అనేసరికి చాలా అసహ్యకరమైన భావన ఉండేది. ప్రభు వచ్చిందేమో పాపిని మార్చడానికి, సో మనం పాపిని ద్వేషిస్తాం, ప్రభు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఇప్పుడు ప్రభువు ఆ మత్తయిని పిలిచినప్పుడు 10వచనంలో ఇంటిలో భోజనానికి వేసి కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయన వద్దను ఆయన శిష్యుల వద్ద కూర్చున్నారు. పరిశీలన చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని శిష్యుని, వీళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు ఎవరెవరితో భోజనం చేస్తే నీకెందుకు? అంతే కదా, ఎవరెవరితో భోజనం చేస్తే నీకెందుకు? దీన్ని ఏమంటారంటే జలసీ అంటారు, అసూయ అంటారు. దీనికి కూడా విడుదల కాకూడని హార్మోన్లే రిలీజ్ అవుతాయి మనలో. అర్థమవుతుందా? మనం కూడా చాలా సందర్భాల్లో ఇలాగే రియాక్ట్ అవుతుంటాం. ఎవడో ఎలా పోతుంటే మనకెందుకు? ఎవడో ఏదో చేసుకుంటే మనకెందుకు? ఎవడో ఎక్కడికి వెళ్తే మనకెందుకు? ఎవడో తింటే మనకెందుకు? ఎవడో కొనుక్కుంటే మనకెందుకు? ఎవడో ఉంటే మనకెందుకు? ఆలోచించండి ఒకసారి. ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు? ఆయన వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నారు అంటే వాళ్ళంటే వీళ్ళకి చిన్న చూపు, వాళ్ళు వీళ్ళకి నచ్చట్లా, వాళ్ళు ఈయనతో కూర్చోవడం వీళ్ళకి ఇష్టం లేదు. చూసారా,
సో ఈ మెంటాలిటీ కలిగి ఉన్నారు. అప్పుడు వాళ్ళు వచ్చి అంటున్నారు, పరిశీలి చూచి మీ బోధకుడు శంకరులతో పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు అని శిష్యులు అడిగారు. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, ఇప్పుడు రోగం ఉన్నవాడికి కదా వైద్యుడు అవసరం, నేను రోగుల ఇంటికి వెళ్ళాలి కానీ ఆరోగ్యంగా ఉన్నవాడి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, సో రోగులకి వైద్యుడు అవసరం కాబట్టి నేను వాళ్ళతో కలిసిమెలిసి ఉంటున్నాను వాళ్ళని మార్చడానికి ప్రభు చెప్తున్నారు. అప్పుడు అయితే నేను పాపుల్నే పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరనను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి, కనికరమునే కోరుతున్నాను కానీ నేను దేన్ని కోరను, బలిని కోరను అన్నాడు. కనికరం బలి, గమనించండి జాగ్రత్తగా, కనికరం అనేది కూడా మనలో నుంచి వచ్చేటువంటి భావనే, బలి అనేది కూడా మనలో నుండి వచ్చేటువంటి భావనే. మనకు రెండూ తెలుసు, రెండు తిన్నాం మనం, మనం కూర అన్నం తిన్నాం పెరుగు అన్నం తిన్నాం, మనలో కనికరం ఉంది అట్ ద సేమ్ టైం బలి కోరే స్వభావం కూడా ఉంది. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. రెండు మనలో ఎక్కడ ఉన్నాయండి అని మీరు అనొచ్చు, చెప్తాను వినండి జాగ్రత్తగా. మన ఇంట్లో ఎవరికో అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు, జాయిన్ చేసి వచ్చాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ అన్నాడు సాయంత్రం వరకు ఏం చెప్పలేమన్నాడు. మీరు అక్కడే వరండాలో కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధగా డాక్టర్ ఎప్పుడు వస్తాడు, ఐసీయూలోంచి ఏం చెప్తాడని ఓపిక్గా ఎదురు చూస్తూ ఉన్నారు, మనసులో కోరుకుంటున్నారు దేవుణ్ణి, తండ్రి మీ చిత్తమైతే బిడ్డను బతికించి బాబు మాకు సహాయం చేయి, మాకు సహాయం చేయని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ మనసులో ఉన్న భావన ఏంటంటే ఇప్పుడు ఆ లోపల ఉన్న వ్యక్తి చనిపోవాలన్నా బాగుపడాలన్నా, ఆ లోపల ఉన్న వ్యక్తి చనిపోవాలన్నా బాగుపడాలన్నా, బాగుపడాలి, బాగుండాలి, అవకాశం ఉంటే నా ఆయుష్ కూడా పోసేసుకుని నువ్వు బతకాలి, ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే ఆ బాధ నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుని నా సంతోషాన్ని నా ఆనందాన్ని నా ఆరోగ్యాన్ని నీకు కూడా ఇచ్చేయగలిగే అంతటి మంచి మనసు నాకుంది. అది కనికరం, అవతల వ్యక్తి మీద మనం చూపిస్తున్నటువంటి కనికరం. ఇదే ఫీలింగ్, నీకు ఎవడో అన్యాయం చేశాడు, నీ దగ్గర 30,000 40,000 కొట్టేశాడు, లేకపోతే నేను ఏదో అన్నాడు ఇప్పుడు సంథింగ్, ఏ విషయంలో నీకు చిన్న ఇబ్బంది కలిగించాడు, లేకపోతే నేను పట్టించుకోవడం మానేశాడు, ఉత్త పుణ్యానే మనకు అసూ పెరిగింది ఆడు ఎదిగిపోయాడని చూసి, సంథింగ్ ఏదో జరిగింది నీకు ఒకటి నచ్చట్లా, దానికి రీజన్స్ కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒకడికి అందరూ అదే విధంగా అదే టైంకి అన్ని విషయాలు నచ్చాలన్న రూల్ ఏమి లేదు కదా, కొంతమందికి ఉత్త పుణ్యాన్నే ఎందుకో నచ్చరు, మరి దానికి ఏంటో ఆ మన ఆ మానసిక దౌర్బల్యం మనకు అర్థం కాదు, అంతేనా? కొంతమంది చూడండి మనతో 1 సంవత్సరం బాగానే ఉంటారు, లేదు 2 సంవత్సరాలు బాగానే ఉంటారు, 3 సంవత్సరాలు ఎందుకో మనం అంటే విరక్తి కలుగుద్ది, నచ్చట్లేదండి నువ్వు ఎందుకో, నీ మొహం చూస్తుంటే నాకు ఎందుకో అసహ్యంగా ఉంది అనిపించి వాళ్ళు మనల్ని పట్టించుకోవడం మానేయచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరి మీదో నీకు ఒకవేళ ద్వేషం ఉంటే, అదే పరిస్థితిలో అతను ఆ హాస్పిటల్లో ఉంటే నీ ఫీలింగ్ ఏంటి చెప్పు. ఇప్పుడు కనికరం ఉందా అవతల వ్యక్తి మీద, కనికరం ఉందా లేదు, అప్పుడు ఏమనుకుంటా తెలుసా, అప్పుడు ఇమీడియట్గా వచ్చే మాటలు ఏంటి తెలుసా, అప్పుడు ఇమీడియట్గా వచ్చే మాటలు ఎక్కడికి పోతాయండి చేసిన పాపాలు అంటావు. అదే మన ఇంట్లో మనిషి అయితే, అదే పొజిషన్లో మన ఇంట్లో మనిషి ఉంటే అనగలమాట, ఎక్కడ పోతాయండి చేసిన పాపాలు, అదే ఇది నా ఉసురు ఊరికే పోద్దటి తగిలింది అంటాం మనమా, ఎక్కడ పోద్దండి నా ఉసురు తగిలిందిడికి, చూసారా కీడు కొట్టేసింది దెబ్బకి ఏమైపోయాడో వెలవెల్లాడిపోతున్నాడు. ఇది మన భావన, చూసారా మన మనసును మనం ఎన్ని విధాలుగా సంతృప్తి పరుచుకుంటున్నామో, అటైనా ఇటైనా. కానీ ప్రియులరా, ఇది ఆరోగ్యకరమైన విధానం కాదు అంటున్నాడు ప్రభు. కనికరమునే కోరుతున్నాను కానీ బలిని కోరను అన్న సందర్భంలోని భావం ఏంటంటే, ఒక వ్యక్తి పాపం చేశాడు, ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఒక వ్యక్తి మార్గం తప్పాడు, భ్రష్టత్వంలోనికి వెళ్ళాడు అన్నప్పుడు అసహ్యకరమైన భావనతో వాళ్ళను దూరం పెడుతూ వచ్చారు ఈ శాస్త్రులు పరిసయ్యులు. ఎప్పుడైతే వాళ్ళని దూరం పెడుతూ వచ్చారో వాళ్ళని ఆదరించే వాళ్ళు లేక, దేవుడికి మాకు చాలా దూరంలే, మేము మంచోళ్ళం కాదన్న భావనలోనికి వాళ్ళు వెళ్ళిపోయి
శాశ్వతంగా వాళ్ళకి దేవునికి దూరంగానే బ్రతుకుతూ ఆ పాపంలోనే కాలం గడుపుతూ వచ్చారు. శాస్త్రుల పరిచయాలు ఏమైనా దేవుని సంతోషపెట్టే జీవితాలు కలిగి ఉన్నారా అని అంటే, వాళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నాము అన్నట్టుగా ప్రజలందరినీ భ్రమింపజేశారు తప్ప ఏనాడు వాళ్ళు దేవునికి దగ్గరగా వెళ్ళలేదు, దేవుణ్ణి వాళ్ళు సంతోషపెట్టే జీవితాలు కలిగి లేరు. ఈ విషయాన్ని పరలోకంలో ఉండి గుర్తించినటువంటి ప్రభు భూమి మీదకి వచ్చి మొదట శాస్త్రుల దగ్గరికి పరిసయ్యుల దగ్గరికి వెళ్ళలేదు, సుంకరుల దగ్గరికి పాపుల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అని అంటే, వాళ్ళు పాపంలో పడిపోయారు, దానికి కారణం ఇదిగో వీళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నామని చెప్పుకుంటున్న వీళ్ళు వాళ్ళను ఆదరించి దేవుని వైపు నడిపించే ప్రయత్నాలు చేయలేదు. సరికదా వాళ్ళని ఇంకా అసహించుకోవడం ప్రారంభించారు, ఇంకా దూరం పెట్టడం ప్రారంభించారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏ ఆ శాస్త్రులు పరిసయ్యులు ఎందుకు మీరు వాళ్ళతో భోజనం చేస్తున్నావు, సుంకరులతో పాపులతో? వీళ్ళను మంచోళ్ళా? శాస్త్రులు పరిసయ్యులను మంచోళ్ళా? నువ్వు సుంకరులతో భోజనం చేస్తున్నావు, పాపులతో భోజనం చేస్తున్నావు అనేసరికి అప్పుడు అన్నాడు, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. కనికరం చాలా గొప్ప పదం ఇది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు మన మీద కనికరం చూపించలేదు అనుకోండి, కాసేపు బలిని కోరుతున్నాడు అనుకోండి, దేవుడు ఇక్కడ ఒక్కరు ఉండగలమా? నేను ఉండగలను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి, చూద్దాం, మీకు సన్మానం చేస్తాం. బలికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మొదటి స్థానంలో ఉండేది ఎవరు? మనమే. అన్ని పాపాలు, పాపపు ఆలోచనలు మన జీవితంలో చేసాం, చేస్తున్నాం, చేస్తూ వచ్చాం. అప్పుడు మనల్ని దేవుడు చంపేద్దాం అనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాం, ఎక్కడికి పోతాం? కానీ పక్కోని క్షమించలేం. నువ్వు ఎన్నోసార్లు సిగరెట్లు గాల్చి ఉంటావు, నీ కంట్లో ఎవడైనా సిగరెట్ గాల్చేవాడు కనబడ్డాడు అనుకో, అచ్చచ్చచ్చచ్చ చూశారండి వాడు, వాడు ఎంత దరిద్రుడు చూశారండి, వాడు ఎంత నీచుడు చూశాడండి, ఎన్నిసార్లు గాల్చలేదు నువ్వు? ఫిల్టర్లు ఎన్నో ఫిల్టర్ అయిపోయాయి కదా నీ దగ్గర, అయిపోయా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు వెళ్ళిన బాటలోనే వాడు వెళ్తున్నాడు, నువ్వు నడిచిన బాటలోనే వాడు నడుస్తున్నాడు. వీలైతే వాడిని నీ బాటలోకి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి, వాణి నీ బాటలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయి. అఫ్ కోర్స్ నువ్వు మానేశావు, కాదని ఇవ్వడం లేదు, నువ్వు మానేశావు, నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావు ఇప్పుడు. అంతమాత్రానా వాడు గాల్చాడని ఇంక వాడిని పనికి మానవుల్లో చూస్తావా? వాడిని మంచి మార్గంలోకి తీసుకునిరా, చెప్పు వాడికి దేవుడు ఎంత బాధపడుతున్నాడో చెప్పు. నువ్వు వదులుతున్న పొగ వల్ల మలినమైపోతున్నవి నీ ఊపిరితిత్తులు కాదురా నాయన, నీ దేవుని నాసికారాంధ్రాల్లోనికి వెళుతుందిరా ఆ పొగ. ఆయన ఎంత సతమతమవుతున్నాడు నీ విషయంలో అని ఆయనకు అర్థమయ్యేలా చెప్పు. నీ గతాన్ని గుర్తు చేసుకో. అదే చెప్తున్నాడు, బలిని కోరట్లేదు, కనికరాన్నే కోరుతున్నాను. సో ఇలా ఎవడైతే బలిని కోరతాడో వాడి హృదయంలో సంతోషం ఉండదు, ఎవడైతే బలిని కోరతాడో వాడి హృదయంలో ఆనందం ఉండదు, ఎవడు బలిని కోరతాడో వాడు హ్యాపీగా ఉండలేడు. ఈ ప్రపంచంలో అందరూ పాడైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి, ముందు మీరే పాడైపోతారు, అది నిజం. అందరూ పాడైపోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే మనమే పాడైపోతాం, ఎందుకంటే మనలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. మంచి హార్మోన్లు మనలో రిలీజ్ అవ్వవు. ఎక్కువ భయపడుతున్నాం అనుకోండి, అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎంత భయంకరమో తెలుసా అది? అంటే విషం మనలోనే పుడుతుంది, విషం ఎక్కడో బయట పుట్టదు. ఎక్కడ పుడుతుంది? మనలోనే పుడుతుంది, మన భావాల ద్వారా పుడుతుంది, ఇది సత్యం. మన ఆలోచనల ద్వారా మనలో విషం పుడుతుంది, ఆ విషం మన ఆత్మీయ జీవితానికి కీడు చేస్తుంది, మన శారీరక జీవితానికి కూడా కీడు చేస్తుంది. నిత్యం అసూయతో రగిలిపోయేవాళ్ళు హ్యాపీగా ఉండరు, ఆరోగ్యంగా ఉండరు, అనారోగ్యాలు పాలై చచ్చిపోతారు. నిత్యం నిజం అది, వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు, వరుసకి మాకు పెదనాన్న అవుతాడు, చనిపోయినంత వరకు ఏ రోజు ఎవరి మంచి కోరుకోలేదు. నాకు తెలిసి ఆయన ఎవరి మంచి కోరుకోవడం నేను చూడలేదు, ఎవరితోనూ సఖ్యత లేదు. ఈవెన్ కూతురుతో కానీ, అల్లుడితో కానీ, పిల్లలతో కానీ, మనవలతో కానీ, కోడలతో కానీ ఎవరితోనూ సఖ్యత లేదు. ఈవెన్ భార్యతో కూడా సఖ్యత లేదు. అసూయ, అక్కసు, ఎవరు బాగుండకూడదు ఇంకా.
చూడలేడు ఇంకా ఏంటో మరి అది ఆయన నైజం అంతే. ఎవరు బాగుండకూడదు, అందరూ చివరికి కూలి పనికొచ్చే కూలి వాళ్ళతో కూడా ప్రతిరోజు గొడవే. ఏది కూలి ఇచ్చేటప్పుడు ఒక 10 తగ్గించడం, ఒక 20 తగ్గించడం, వాళ్ళని బాధ పెట్టడం, ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం, పెద్ద గొడవ చేయటం, వీధిలో అందరితో గొడవే, ఎవరొకళ్ళతో గొడవే, దెబ్బలు తినడమే, అక్కడ గట్టుల దగ్గర గొడవే, దెబ్బలు తినడమే. ఆ సందులోకి ఎవరు వెళ్ళకూడదు, రాళ్ళు అడ్డు పెట్టేయడం, మట్టి పోసేయడం, గోతులు తవ్వేయడం, ఇది ఆయన నైజం. సో ఇంక ఎన్ని సంవత్సరాలైనా అదే గడిచింది, అలాగే గడిచింది, అలాగే గడిచింది, అలాగే గడిచింది. ఒకరోజు పురుగుల మందు ఆగి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అది కూడా బాధతో కాదు, వాళ్ళ మనవడు పెళ్ళి ఆపాలని. సో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది, ఏం సాధించావు జీవితంలో, ఏమైనా సాధించావను జీవితంలో, హ్యాపీగా ఉండగలిగావా, నేను పట్టుకెళ్ళిపోయావా పోని సంపాదించుకుని. ఆయుష్ రేఖ క్షీణించిపోతున్నప్పుడు జీవితాన్ని ఇలా డిజైన్ చేసుకునేది, ఇలాగ బతికేది, ఎందుకు మనలో అక్కర్లేని భావాలు, అక్కర్లేని ఆలోచనలు, ఎందుకు కుళ్ళు, ఎందుకు అసూయ, ఎందుకు ద్వేషం? అది నిన్నే పాడు చేస్తుంది, నిన్నే పాడు చేస్తుంది. ఒక వ్యక్తి మీద ఎప్పుడైతే ద్వేషం పెంచుకున్నానో నా కళ్ళోకి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, నన్ను ఇబ్బంది పెడుతుంటాడు, కాళ్ళు ముళ్ళులాగా, కంట్లో నలుసులాగా. నా మనసు ఎప్పుడు ఏం కోరుకుంటుందో తెలిసి, ఈడు ఎప్పుడు పాడైపోతాడా, ఈడు ఎప్పుడు చచ్చిపోతాడా, ఈడు చచ్చిపోతే చూడాలి, ఈడు పాడైపోతే చూడాలి, ఈ నాశనం అయిపోవాలి. చూసారు, ఈ భావాలు ఎప్పుడు మనకే మంచివి కాదు, మనకే చెడ్డవి. అందుకే నీకు బీపీ, అందుకే షుగర్లు, అందుకే హార్ట్ అటాక్లు. సో అవి తీసేసుకోవాలి మనం, అవి వద్దు మనకి, దానివల్ల మనకి నో యూజ్, నో యూజ్. ఎప్పుడు కూడా ఒక సీక్రెట్ తెలుసుకోండి, ఆయుష్ రేఖ అందరిది క్షీణించిపోతుంది. అంటే ప్రయాణంలో అందరం బండి దిగి వెళ్ళిపోబోతున్నాం, నవ్వుతో పలకరిస్తాం ట్రైన్ ఎక్కినప్పుడు. పరిచయం లేకపోయినా ఏం చేసుకుంటాం, పరిచయం చేసేసుకుంటాం నవ్వుతూ. ఎక్కడ సార్ మీది, ఏ ఊరు సార్, ఇదిగో నా చెకోడీలు మీరు తినండి, మీ జంతికలు నాకు పెట్టండి. ఎక్కడి నుంచి వచ్చేద్దాం మరి ఈ ప్రేమ, నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి వచ్చేద్దండి ఈ ప్రేమ? ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటాడు, ఒక టీ కొనుక్కుని ఆడికి ఇప్పించేస్తాడు, వాడో టీ కొనుక్కుని ఈడికి ఇప్పించేస్తాడు, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పులిహోర ఓపెన్ చేస్తారు, మీరు కొంచెం తినండి అని అదే ప్లేట్లు వేసి ఇచ్చేస్తుంటారు కంపార్ట్మెంట్లో. నిజంగా వీళ్ళు నిజంగా ఏమైనా ఒక తల్లికి పుట్టినోళ్ళ అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు ఆ కాసేపు. మీరు చూసారు లేదో, ఇది ఒక తల్లికే పుట్టుంటారు వీళ్ళు అనిపిస్తుంది మనకి. అలాగ పెంచేసుకుంటావు వీళ్ళతో, దిగిపోయేటప్పుడు ఎంత బాధ, ఇలా ఇంకా చెయ్యి నొప్పి వచ్చేస్తుంటుంది స్టేషన్ అయ్యేదాకా. మళ్ళీ కొంతమంది అయితే నెంబర్లు మార్చుకుంటారు, పూర్వం అయితే అడ్రస్లు తీసుకు ఉత్తరాలు కూడా రాసుకునేవారు. ట్రైన్ పరిచయాలు, బస్సు పరిచయాలు, కానీ మనతో నోడితో మాత్రం మనకు పరిచయాలు ఉండవు ఏంటో మరి. దగ్గరుండే వాడితోనేమో విభేదాలు, దూరంగా ఉన్నోళ్ళతో మాత్రం స్నేహాలు, పరిచయాలు. ఏం ఉపయోగం చెప్పండి? ఇంట్లో ఉన్నోడితో మాట్లాడడం, ఫేస్బుక్ మెసెంజర్లో ఎవరితోనో మాట్లాడతాం, ఇంట్లో ఉన్నోళ్ళు పలకరించాం, వాట్సాప్లో మాత్రం అందరినీ పలకరిస్తాం, గుడ్ మార్నింగ్లు చెప్తాం. ఇంట్లో ఉన్నోడు గుడ్ మార్నింగ్ ఉండదు, గుడ్ ఉండదు. మనకు వీళ్ళతో అటాచ్మెంట్ వద్దు, కానీ ఎవరితోనో కావాలి. అదేమో నిజం కాదు, అబద్ధం అది. వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. మనం మోస్తున్నటువంటి చెడ్డ భావాలు మనలో ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నది మీరు గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మంచి మనసుతో వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. అలాంటి శాస్త్రుల మీద, పరిసయ్యుల మీద ఏమైనా ద్వేషం ఉందా ఆయనకి? లేదు. వాళ్ళకే బుద్ధి చెప్తున్నాడు, వీళ్ళకే చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకున్న తేడా ఏంటంటే, వీళ్ళు అణిచివేయబడ్డారు చాలా సంవత్సరాల పాటు. ఎవరు? సుంకరులు, పాపులు, వీళ్ళందరూ సమాజంలో అణిచివేతకు గురయ్యారు. వాళ్ళు గొప్పవాళ్ళుగా చాలామంది అవుతున్నారు, శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళు గొప్పవాళ్ళు అన్నట్టు అనమాట. ఇప్పటికీ చూడండి మన సమాజంలో ఆ భావాలు ముద్రపడిపోయి చూడండి. పలానా కులవాళ్ళు అండి అనగానే, అమ్మో వాళ్ళు చాలా గొప్ప కులం అండి అది. అందులో నుంచే
లాయర్లు వస్తారు, అందులో నుంచే ఇంజనీర్లు వస్తారు, అందులో నుంచే ప్రధానమంత్రులు వస్తారు, అందులో నుంచే గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వస్తారండి. మన మరలో నుంచి ఎవరు వస్తారండి? శూద్రుల్లో నుంచి. టాలెంట్ అనేది ఒకడి సొత్తు కాదు, గొప్పతనం అనేది ఒకడి వశంలో లేదు. అలాని పండితుల పుత్రులే పండితులు అవుతారనుకుంటే మరి పండిత పుత్ర పరమ శుంఠ అని కూడా అన్నారు. కాబట్టి ఆ భావజాలం ఎక్కువ మందిలో మిళితం అయిపోయింది. మన వాతావరణం అలా మారిపోయింది, మనం అలాంటి వాతావరణంలో ఉన్నాం. మనం గీసుకున్నటువంటి వలయాలు ఇవన్నీ కూడా. సో దాన్ని క్యాష్ చేసుకుని వందల వేల సంవత్సరాల దోపిడీ జరిగింది మన భారతావంలో, ప్రపంచ దేశాల్లో కూడా. కానీ వాళ్ళు సంతోషంగా మరణించరు. వాళ్ళ భావాలలో అసహ్యత ఉంటుంది, వాళ్ళ భావాలలో ద్వేషం ఉంటుంది, వాళ్ళ భావాలలో ఉండకూడని లక్షణాలు ఉంటాయి. అవి వారి మానసిక సంతోషాన్ని, వారి ఆత్మీయ ఆనందాన్ని రెండింటిని హరించి వేస్తాయి. అలా హరించి వేయబడ్డాయి చాలామంది, అందుకే ఆరోగ్యం కోల్పోయారు. ఒక్కటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, చాలా చిన్న జీవితం, కొంతకాలం ఉంటా వెళ్ళిపోతావు. నీ పక్కన నోటితో నవ్వుతూ మాట్లాడినా ఇదే జీవితం, నీ పక్కన ఉన్న అసహించుకుంటూ జీవితాన్ని గడిపినా ఇదే జీవితం. కానీ నవ్వుతూ మాట్లాడిన పుణ్యులు విడుదలే హార్మోన్స్ వేరు. అసహ్యాన్ని నింపుకుని, అసూయ నింపుకుని, అక్కసి నింపుకుని, వేదని నింపుకుని, బాధ నింపుకుని, కుళ్ళుతో మత్సరంతో హృదయం నిండిపోయి బ్రతుకుతున్న జీవితం వేరు. ఎదుటివాడు బాగుని చూడగలిగే కళ్ళు కావాలి నీకు. ఎదుటివాడు బాగున్నాడంటే బాగుండాలి, వాడికి మంచి చేయాలనే భావన ఉండాలి మనకి. ఒకవేళ అవతల వాడిని కీడి చేసినా సరే వాడి మీద జాలి చూపించగలిగే మనస్తత్వం రావాలి, వాడిని క్షమించగలిగే మంచి మనస్సాక్షిని ఉండాలి. లేకపోతే నువ్వు చచ్చిపోయే సమయానికి నువ్వు దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుందామంటే అవ్వదు. అలా నీ ఆరోగ్యం బాగుంటుందంటే బాగోదు. చాలామంది శారీరక రుగ్మతల కారణం మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇది నిత్య సత్యం. ఇది అందులో ఏం డౌట్ లేదు. మానసిక ప్రశాంతత ఉంటే చాలా వరకు రోగాలు మన దరికి చేరవు, చాలా వ్యాధులు మన దరికి చేరవు. ఇప్పుడు నువ్వు భయంతో వణికిపోతా ఉన్నావు అనుకో, ఆకలి ఉండదు. ఎందుకు లేదు ఆకలే? నీలో ఉన్న భయం కారణంగా రిలీజ్ అయినటువంటి హార్మోన్స్ నీ ఆకలిని చంపేశాయి. ఎక్కువ భయపడిపోయావు అనుకో నర్వస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, బీపీ రేజ్ అయిపోద్ది, షుగర్ పెరిగిపోద్ది. నిజం ఇది. ఒక వ్యక్తి మీద ఎక్కువ కోపం పెంచేసుకో, పగ, ద్వేషం, ఆరోగ్యం పాడైపోద్ది, నిద్ర పట్టదు, ప్రశాంతమైన నిద్ర ఉండదు. నిద్ర అనేది బాడీకి చాలా ఉపయోగకరమైంది, అది పోద్ది. నీ ఆరోగ్యం నువ్వే పాడు చేసుకుంటున్నావు అక్కడ కూడా. ఒక వ్యక్తి మీద ద్వేషాన్ని నింపుకున్న ఒకడు నిన్న ఏదో అన్నాడు, అది మనసులో పెట్టేసుకో. మనసులో పెట్టుకుంటే పదే పదే రిమైండర్ లాగా అలారం మోగినట్టు మోగుతూ ఉంటుంది. సో నీకు ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ప్రశాంతత ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. ఆ రోజంతా అలాగే గడుస్తుంది. అదే లైట్ తీసుకో, అతని మీద జాలి చూపించు, అతని మీద జాలి చూపించు, ఖచ్చితంగా నీ మైండ్ బాగుంటుంది. సో మనం స్వీకరించే దాన్ని బట్టే ఉంటుంది. అందుకే ప్రభువు చెప్పాడు, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. ఒకళ్ళు నిజంగా ఆయనే బలి కోరితే ఎవడుండడు. ఆయన కూడా హ్యాపీగా ఉండలేడు. ఆయన అంత ఆనందంగా ఉన్నాడు అంటే కారణం ఆయనకు క్షమించే మనసు ఉంది, త్యాగం చేసే మనసు ఉంది. త్యాగం నిజంగా ఎంత మంచి మనసు అంటే ఆయనది. అంత అలాంటి పరిస్థితులు అంత హ్యాపీగా ఉండగలిగే మనసు చాలా గొప్ప మనసు అది. ఎందుకంటే కింద అందరూ తలలుచుచు, వెక్కిరింతల పాలు చేస్తూ, అవమానిస్తూ, అపహాస్యం చేస్తూ ఉన్న టైంలో కూడా వాళ్ళని చూసి జాలి పడ్డాడు. ఒక విషయాన్ని చెప్పిన మాటలు ముగిస్తా. రోడ్డు మీద వెళుతూ ఉన్నాడు ఒక వ్యక్తి, పడిపోయాడు, పళ్ళన్నీ రాలిపోయి రక్తం కారుతుంది. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు చెప్పండి? అయ్యో పాపం అని జాలి పడతారా? పడతారా? పడరా? ముఖం అంతా పచ్చడైపోయింది, జాలి పడతారా? పడతారు. అలాగే అదే నోటిలో నుంచి అనకూడని మాటలు బయటకు వస్తున్నాయి అన్నప్పుడు కూడా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి తెలుసా? పాపం, నోరు పగిలిపోయి రక్తం కారిపోతూ ఆత్మీయంగా యాక్సిడెంట్ అయిపోయిన మనిషి ఇతను. ఇంక ఇతని విషయంలో మనం కోపగించుకోవాల్సింది ఏమీ లేదు. ఏం చేయాలి ఇప్పుడు? జాలిపడమే. ఆత్మీయంగా యాక్సిడెంట్ అయిపోయింది. శారీరకంగా యాక్సిడెంట్ అయిపోయినప్పుడు ఎంత జాలిపడతామో ఆత్మీయంగా యాక్సిడెంట్ అయిపోయినప్పుడు అంతే జాలిపడాలి. సాతాను ఒక పెద్ద ట్రక్ వేసుకొచ్చి గుద్దేసాడండి.
అందుకే మూతి పగిలిపోయి లోపల నుంచి రక్తం బదులు బూతులు కారుతున్నాయి. మరి అలాంటి వాడిని ఏం చేయాలి ఇప్పుడు? పాపం అమ్మ మానసిక వికలాంగుడు అంతే కదా. మరి ప్రభు అలాగే రియాక్ట్ అయ్యాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళు ఎరగరు, మానసిక వికలాంగులు నిజంగానే వీళ్ళు ఎరగరు, ఎరిగితే ఎందుకు అలా చేస్తారు? ఏం లాభం వీళ్ళకి? తలలోపడం వల్ల, అపహాస్యం చేయడం వల్ల, ఉమ్మేయడం వల్ల, గొద్దడం వల్ల, పొడవటం వల్ల, బూతులు మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం వచ్చింది? ఏమన్నా డబ్బులు వచ్చాయా? పరలోకం వచ్చిందా? నిత్య జీవితం వచ్చిందా? మరి మానసిక ఆనందం ఏమైనా వచ్చిందా? రోగమేనా? అది కూడా రోగమే. ఏం సంపాదించారు వీళ్ళు? అందుకే ప్రభు అనుకున్నాడు, అయ్యో అనుకుని, తండ్రి వీరు ఏం చేస్తున్నారు కూడా వీళ్ళకి తెలీదు, క్షమించు ప్రభు అన్నాడు. ఆయన మాత్రం హ్యాపీగా ఉన్నాడు, ఆత్మీయంగా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి చూడండి, కారుకి ఎవడో అడ్డొచ్చేస్తుంటాడు, తప్ప ఆడిదే, కానీ ఓ రెచ్చిపోయి బూతులు తిడుతుంటాడు. అప్పుడు ఏం చేయాలి మీరు? క్యాంటనే కారు దిగి, ఏందిరా వాగుతున్నావు, ఏంది అసలు అని చెప్పి వెళ్ళి కాలర్ పట్టుకుని నాలుగు పీకేశారు అనుకోండి, మీకు అది ఒక సంవత్సరం పాటు మిమ్మల్ని వదలదు, ఆడిని వదలదు. అంత అవసరం లేదు. ఇప్పుడు అదే ప్లేస్లో కుక్కను ఊహించుకొని, అదే ప్లేస్లో కుక్కను ఊహించుకొని, నిజమే నేను చెప్పేది, ఎటకరం కాదు. కుక్క మురిగింది అనుకోండి బండి మీద వెళ్ళిపోయేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం? అలాగే ఓకే ఓకే సారీ బాబు, సారీ మాదే తప్పు, నువ్వు వెళ్ళమ్మా నువ్వు మంచోడివి అనుకుని వెళ్ళిపోయాం అనుకోండి, అంత ప్రశాంతంగా ఉంది తెలుసా? ఏ తలపోటు లేదు. వాడికి కూడా అద్ది దెబ్బకు భయపడ్డాడు నేనంటే అనుకుంటాడు, ఓహో నీ సంతోషాన్ని నేను కాదనేది ఏముంది వెళ్ళిన ఆయన. ఏమైపోయింది మనకి? ఆడికైనా కోటి రూపాయలు లాభం వచ్చిందా? మనకేమైనా కోటి రూపాయలు నష్టం వచ్చిందా? అలా రియాక్ట్ అవ్వనండి, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఫీల్ అవ్వనండి. అది కూడా మనం చేసిన మేలే కదా, కాదా? నువ్వు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, దానికి కారణం ఎవరు? నేనే. దెబ్బకు భయపడిపోయి చూసావా, అది నేనంటే అంటాడు. కుక్క మురుగుతుందని పక్కన నుంచి వెళ్ళిపోతాం, భయపడిపోయినట్టే పోవయ్యా. నీ సంతోషం, నీకు ఆ సంతోషాన్ని మిగిలిస్తున్నాను నేను, ఎంత హ్యాపీగా ఉందో నాకు మైండ్లో అనుకుంటే అది ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు రియాక్ట్ అయ్యేదాన్ని బట్టే మీ ఆత్మీయ ఆరోగ్యం, మీ మానసిక ఆరోగ్యం, మీ శారీరక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో చూసే ఉంటారు, పట్టించుకోకండి. ఎవడో ఒకడి మీద ట్రోలింగ్స్ నడపకపోతే నిద్ర పట్టదు చాలామందికి. ఎవడో ఒకడి మీద పోస్టులు పెట్టాలి, ఎవడో ఒకడితో గొడవలు పడాలి, ఎవడో ఒకడితో అదే పనిగా ఇంకా వీడియోలు పెడతా ఉండాలి, గొడవలు పెడతా ఉండాలి. ఈ ఫేస్బుక్లో తిట్టుకోవడం ఏంటో, మరి దౌర్భాగ్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అందులో సత్యం ఎరిగిన వాళ్ళమని చెప్పుకునే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. నిజం, సత్యం ఎరిగిన వాళ్ళమని చెప్పుకునే దౌర్భాగ్యులు కూడా ఫేస్బుక్లకి ఇదే పని, ఇంకా అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు. ఏం సాధిస్తున్నారు దీనివల్ల? వాళ్ళకి ఏం ఉపయోగం దీనివల్ల? ఎవడి మీద పోస్ట్ పెట్టేశావు, తిట్టేశావు, ఏమొచ్చింది? ఇప్పుడు వాడు మారతాడా? ఇప్పుడు వాడి వల్ల ఏమైనా సమాజం మోసపోతుందా? సమాజానికి ఏమైనా చెప్పావా? ఏమీ లేవు. ఉత్తపుణ్యాన, ఉత్తపుణ్యాన పనికిమాలిన గొడవలు. ఏమి సంతోషం వచ్చేసింది? ఏం ఆనందం వచ్చింది చెప్పండి? ఏం ఉపయోగం వచ్చింది చెప్పండి? ఏ ఉపయోగం లేదు. ఈ ఫేస్బుక్ వచ్చిన తర్వాత, వాట్సాప్ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో ఇవే, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, అవి పెట్టుకోవడం, ఇవి పెట్టుకోవడం, పోస్టులు పెట్టుకోవడం, తిట్టుకోవడం, ఓహో ప్రశాంతత ఉండదు. మళ్ళీ కామెంట్లో నన్ను ఏం బూతు తిట్టాడని మళ్ళీ కాసేపు నాకు ఎత్తుక్కొని చూసుకుంటాడు. ఈడే నెట్ ఆపలేడు, ఈ కామెంట్ పెట్టి రెండో కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, పెట్టరా బాబు రిప్లై ఇద్దామని. మళ్ళీ ఆడు రిప్లై ఇస్తాడు, వీడికి కాలిపోద్ది, మళ్ళీ వీడో బూత్ అంటాడు, మళ్ళీ వాడికి కాలిపోద్ది, వాడో బూత్ అంటాడు. ఇంకా అలా కామెంట్లు 150, 200, 300, 400, 500 అలా వెళ్తానే ఉంటాయి. ఏం ఉపయోగం చెప్పండి? ఏం సాధించామండి మనం దానివల్ల? సమయం వృధా, సంతోషం లేదు, హ్యాపీనెస్ లేదు, మానసిక ప్రశాంతత లేదు. ఆ కోపం మళ్ళీ ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తావు, నీ పనుల మీద పడద్ది, నీకు టైం అంతా వేస్ట్ అయిపోద్ది. సో ఏమీ లేదు అక్కడ. ప్రభు ఫాలో అయిన మార్గాన్ని ఫాలో అవ్వకుండా అవుతున్నాం అనుకునేటువంటి భ్రమలో చాలామంది బ్రతుకుతున్నారు. నిజం, నేను చాలామంది పిల్లలకు కూడా చెప్పాను, విన్నోళ్ళు విన్నారు, వినలేని వాళ్ళు వదిలేశాను అంతే. ఇంకా ఎందుకు మీకు ఈ ఫేస్బుక్లో ఈ రచ్చ?
మీకు అవసరం ఇదంతా. నేను చాలామందికి చెప్పా పర్సనల్గా. సో ఇది తెలియక చాలామంది ఏమనుకుంటారంటే పలానా వాళ్ళు అందరూ ఐఫర్ గార్డు, పలానా వాళ్ళు ఆడ కూర్చున్నారు, పలానా వాళ్ళు అన్నయ్యతో ఫోటో తీసుకున్నారు, పలానా వాళ్ళు అన్నయ్యతో కలిసి తిరుగుతున్నారు, పలానా వాళ్ళు అన్నయ్యతో ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఈయనే చేయించాడనమాట అన్న భ్రమలోకి కూడా వెళ్తారు. నేను కూడా అవి కూడా లైట్ తీసుకుంటా, నేను పట్టించుకోను. ఎందుకంటే ఇంత దేవుని యందు భయభక్తులు కలిగి అలాంటివి చేయించేంతటి చీప్ మెంటాలిటీ మనకెందుకు ఉంటుంది? అలాంటి చీప్ మెంటాలిటీ ఉంటే నేను అసలు దైవ సేవకుండే కాదు. సో మనకు అలాంటి చీప్ మెంటాలిటీ లేదు. నా టైంని అలా వృధా చేసుకునేటువంటి ఆలోచన విధానం కూడా నాకు ఎప్పుడు ఉండదు. అది నా భావజాలానికి విరుద్ధం, పూర్తిగా విరుద్ధం. నేను పిల్లలందరికీ చెప్తుంటాను ఎప్పుడు కూడా, వ్యర్థమైన వాటిలో తలదూర్చి ప్రశాంతతను పాడు చేసుకోకండి. మీ మానసిక ఆనందం పోద్ది, మీ సంతోషం పోద్ది, మీ ఆనందం పోద్ది, మీరు హ్యాపీగా ఉండలేరు. ఒకవేళ ఎవడైనా మిమ్మల్ని రాయేసి మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టినా మీరు జాగ్రత్తగా ఉండండి, అదే చెప్తా. మీ మంచితనాన్ని పాడు చేస్తారు వాళ్ళు, మీ మంచితనాన్ని వాళ్ళు కావాలని పాడు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అది కావాలి, టైంపాస్ కావాలి, నువ్వు ఒకటి దొరుకుతావు. అందుకే నేను గతంలో కూడా చెప్పాను, నా బర్త్డే టైంలో చెప్పారు, బాబు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళందరినీ బ్లాక్లో పెట్టేయండి అని చెప్పా. అప్పుడు నేను ఈ మాట అనగానే చాలామంది ఏమనుకుంటారు తెలుసా, దెబ్బకు భయపడ్డాడు అంటారు. భయపడడం అది? నువ్వు మాట అంటే 10 మాటలు అనలేవా? అనగలవా? కానీ అంటలేదంటే దాని అర్థం ఏంటి? మానసిక ప్రశాంతతను పోగొట్టుకోవద్దు. మంచి కోసం నిలబడండి, ధైర్యంగా నిలబడండి, యథార్థంగా నిలబడండి. మన ధైర్యం మనకు తెలియాలి, అవతలుడు ఇచ్చేది ఏంటి మనకు కాంప్లిమెంటు. నేను ధైర్యవంతుడినా కాదు ఎవరికి తెలియాలి? నాకు తెలియాలి ఫస్ట్, నా ధైర్యం స్థాయి ఏంటో, నిజంగా నా గుండెల్లో అంత ధైర్యం ఉందా లేదా అది నాకు తెలియదు. ఎవడో వచ్చి నా ధైర్యం గురించి మాట్లాడడానికి, వారికి ఏం తెలుసు నా ధైర్యం గురించి, ఎవరికో ఏం తెలుసు నీ ధైర్యం గురించి? అంటే ధైర్యం అంటే కొలమానం గొడవకి వెళ్తేనే ధైర్యమా? బూతులు మాట్లాడుకుంటేనే ధైర్యం ఉన్నట్ట, అసహించుకుంటేనే ధైర్యం ఉన్నట్ట, సమయాన్ని వృధాగా గడిపితేనే ధైర్యం ఉన్నట్ట, ఎవరి మీద ద్వేషాన్ని నింపుకుని కాలం గడిపితేనే ధైర్యం ఉన్నట్ట, వ్యర్థమైన వివాదాల్లో దూరితేనే ధైర్యం ఉన్నట్ట? కాదు ప్రియులారా, మనం ప్రభువును అనుసరిస్తున్నాం. సమయం అయిపోతుంది, ఎప్పుడు కూడా హ్యాపీగా జీవించడం నేర్చుకోండి. అందుకే అంటాడు ప్రభువునందు, ప్రభువునందు ఆనందించండి అంటాడు. మరలా చెప్పుదును అంటాడు 2 times, ప్రభువునందు ఆనందించండి, సంతోషించండి. మానసికంగా హ్యాపీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ఏది లోపలకు అనుమతించాలో, ఏది లోపలకు అనుమతించకూడదో మనకు తెలియాలి. ఆలోచనల విషయంలో, తినే విషయంలో ఏది లోపల పెట్టాలో, ఏది లోపల పెట్టకూడదో మనకు తెలుసా తెలీదా? తెలుసు కదా, తెలుసా తెలీదా చెప్పండి? తెలుసు. చాక్లెట్లో పురుగులు ఉన్నాయి, తింటారా? తింటారా? తినరు. పాలు ఇరిగిపోయాయి, తాగుతారా? తాగరు. కొన్ని టీలో బల్లి పడింది, తాగుతారా? తాగరు. లోపలికి కూడా వెళ్ళనివ్వరు. అన్నం నిండా పురుగులు ఉన్నాయి, తింటారా? తింటారా? తినరు. సో లోపల పెట్టం. అంతెందుకు, ఎవడో శుభ్రంగా లేనివాడు సమోసాలు అమ్ముతుంటేనే కొనుక్కోమను, బాబు ఇటు చూడండి మురుగు మురుగ్గా ఉన్నాడని కొనుక్కుంటావా? ఇది చూడండి ఎలా ఉన్నాడో, శుభ్రంగా లేడు, చెమటగారిపోతుంది ఒంటి నిండా, సమోసాలు అమ్ముతున్నాడు ఇడు అని చెప్పి మనం కొనుక్కోం, తినలేము. అక్కడ ఏది పడితే అది తాగలేము. మరి ఏది పడితే అది లోపల ఎందుకు పెట్టేసుకుంటాం? అక్కడ కూడా ఏముండాలి, నియంత్రణ ఉండాలి. ఏ ఆలోచన లోపలికి వెళ్ళాలి, ఏ ఆలోచన వెళ్ళకూడదు, దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉండాలి. యేసు ప్రభు నేర్పించిందే అది. తండ్రి మీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఎంత మంచి మనస్తత్వం. నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. సిలువ మీద ఉన్న దొంగ దూషిస్తుంటే రిప్లై కూడా ఇవ్వలేదు, కానీ అదే దొంగ బ్రతిమలాడినప్పుడు, క్షమాపణ కోరినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా రిప్లై ఇచ్చాడు, శక్తి లేకపోయినా సరే. అలాంటి మెంటాలిటీ కావాలి, అప్పుడు జీవితం హ్యాపీగా వెళ్ళిపోద్ది. అప్పుడు నేను అంటాడు, చూసావా నేను కామెంట్ పెట్టేసరికి రిప్లై కూడా ఇవ్వలేదు అనేసరికి, పట్టించుకోకు.
నేను ఇంత మాట అన్నాగానే వాడికి రోషం రాలేదంటే రాదు రాదు. అయితే అయితే ఏంటి ఇప్పుడు? ఏమీ లేదు కదా. కాబట్టి జీవితంలో ఆయుష్ రేఖ క్షీణించిపోయేటప్పుడు మనం ఏ ఆలోచనలు అయితే లోపలికి వెళ్ళనిస్తామో అవి మనల్ని పాడు చేసే ఆలోచనలు అయితే మనం ప్రభువునందు ఆనందంగా ఉండలేమండి. అంత సత్యం తెలిసి కూడా హ్యాపీగా జీవించలేము. మనకు అసూయ వద్దు, మన బ్రతుకు బాగుంది, అందరి బ్రతుకు బాగుండాలి. అంత హ్యాపీగా కొంచెం ఉండబడు, అందరు బాగుండాలి. మనస్ఫూర్తిగా ఒకసారి మనసులో అనుకోండి అన్నమాట, అందరు బాగుండాలి నాతో పాటు. ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? నేను ఒక్కడిని బాగుండాలి, మొత్తం అందరు నాశనం అయిపోవాలి. ఎలా ఉంది ఇది? చాలా దరిద్రంగా ఉంటుంది. సో అందరు బాగుండాలి ప్రభు దయవల్ల, నేను కూడా హ్యాపీగా ఉండాలి ప్రభు దయవల్ల, అందరూ బాగుండాలి. సో అందరూ మంచి మార్గంలో నడవాలి, అందరూ నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవాలి, అందరూ దేవుని దయా దేవుని అనుగ్రహం పొందుకోవాలి. బలినే కోరుకునే స్థితిలో ఎవరు ఉండకూడదు, కనికరమును కోరుకునే స్థితిలో అందరూ ఉండాలి. ఈ మంచి మనస్సాక్షి నీకున్నప్పుడు పడిపోయిన నిలబెట్టాలనిపిస్తుంది, లేదంటే బలే పడ్డాడండి అనిపిస్తుంది. మనం మన పనికిమాల ఆలోచన బలే పడ్డాడు అనుకుంటాం తప్ప ఏదో రోజు మనం పడవచ్చు అప్పుడు. సో అదే డైలాగ్ రిపీట్ అవ్వచ్చు. కాబట్టి ఉన్న చిన్న జీవితం ఆయుష్ రేఖ క్షీణించిపోతున్నప్పుడు మనకి ఎందుకు చెప్పండి ఇవన్నీ? మనకి ఎందుకు చెప్పండి? అందరినీ సమానంగా గౌరవిస్తూ, ఎవరి స్పేస్ వాళ్ళకి ఇస్తూ, మనం వాళ్ళని ప్రేమిస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగింపజేస్తే ప్రభువులో మనం వర్ధిల్లుతాం, వాళ్ళు కూడా వర్ధిల్లుతారు. నేను అదే చెప్తున్న పిల్లలందరికీ, ఒక అన్నగా మీ మంచి కోరి చెప్తున్నా, ఎప్పుడు వ్యర్థమైన వివాదాల్లో తలదూర్చొద్దు. వాళ్ళకి మేలు జరిగే పని ఏమైనా మన వాళ్ళు ఉంది అంటే చెయ్యండి, వాళ్ళకి మేలు చేయండి. అంతేకాని ఎవరి కీడు కోరుకోవద్దు, ఎవరి మీద అసూయ పెంచుకోవద్దు, ఎవరిని ద్వేషించొద్దు, ఎవరి మీద పగబెట్టుకోవద్దు. మనకు అవసరం లేదు, ఆ లక్షణాలు మనకే ప్రమాదం. దానివల్ల మన ఆత్మీయ ఆరోగ్యం పాడైపోద్ది. అదే మనం వాళ్ళని క్షమించే గుణం కలిగి ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం. క్షమించే మనసు ఉన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు. క్షమించే మనసు లేనివాడు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండలేడు, ఉండలేడు. అది లోపల ముళ్ళులా పొడుస్తూనే ఉంటుంది. కాళ్ళలో ముళ్ళుంది, బాగా నడవగలరా? నడవగలరా? కంట్లో నలుసుంది, చూడగలరా? షూలో చిన్న రాయి పడిపోయింది, పరిగెత్తగలరా? ఇది కూడా అంతే. సో మీరు హ్యాపీగా ఉండడం అనేది మీ చేతుల్లోనే ఉంది. శాస్త్రులు పరిసయ్యుల వైఖరిని అస్సలు అవలంబించొద్దు, అదొక చెత్త వైఖరి. అంటే మేము బాగుండాలి, వస్తే గిస్తే యేసుప్రభు ఎవరింటికి రావాలి భోజనానికి? మా ఇంటికి రావాలి. వాళ్ళింటికి వెళ్ళడం ఏంటి? వాళ్ళతో భోజనం చేయడం ఏంటి? మా రేంజ్ మెయింటైన్ చేయాలి కదా. మేము గొప్పోళ్ళం, పరిశుద్ధులం, శాస్త్రులం, పరిసయ్యులం, వాళ్ళేంటి పాపులు? అప్పుడు ప్రభు చెప్పారు, బలినే కోరుతున్నాను, కనికరమునే కోరుతున్నాను, కానీ బలిని కోరను అని వాక్యభావం మొదట వెళ్ళి ఒకసారి మీరు ఏం చేయండి, చదువుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది జీవితం అంటే ఏంటో. చదువుకోండి, అలా చదువుకుంటే మీరు సత్యాన్ని గ్రహించగలుగుతారు. అలా చదువుకోనంత వరకు మీరు సత్యాన్ని గ్రహించలేరు అని ప్రభు చెప్పారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అయిపోతుంది టైము, చాలా తక్కువ పీరియడ్ ఉంది మనకి, చాలా లీస్ట్లో ఉన్నాం మనం. అర్థమవుతుందా? చాలా తక్కువ టైం ఉందండి. పెరిగిపోతుంది తప్ప తరిగిపోతుంది తప్ప పెరిగిపోవట్లేదు మనకి. 50 దాటారంటే దాదాపుగా 75% అయిపోయినట్టే. 50 దాటిన వాళ్ళు చేతులు ఎత్తండి. 50 దాటిన వాళ్ళు, దాదాపు 75% మీకు అయిపోయింది. ఇంకెంతకాలం ఉంది మీకు? ఓ 25% ఉంది. మీరు 100 లెక్కేసుకోవద్దు. మనం 100 ఉండం. ఎంత ఉంటాం? ఎంత ఉంటాం మనం? 60-65 తక్కువ అంటే. ఇంకా బాగా వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి మంచి ఆరోగ్యంగా ఫుడ్ తిని ఉంటే 70-75. ఇప్పుడు 50 అయిపోయిందంటే ఇంకెంత ఉంది? నేను చెప్పింది నిజమా అబద్ధం మీరు చెప్పండి. 75 అనుకుందాం, ఇంకెంత ఉంది మన దగ్గర? 25. గిర్రం తిరిగి వస్తాయి 25. నిజం? 25 గిర్రం తిరిగి వస్తాయండి. ఏం ఉండదు, టిక్ మన వచ్చేది 25. ఏంటి అప్పుడే 25 అనుకుంటాం,
ఎలక్షన్ చూసారా నిన్న మొన్న అయినట్టుంది పాతది, అప్పుడు ఆయన దిగిపోయి ఎక్కిశాడు. ఇది కూడా అంతే, మళ్ళీ నిన్న మొన్న అయినట్టే ఉంటుంది, మళ్ళీ ఒక 5 ఏళ్ళు గిర్రం తిరుగుతాయి. సో టైం అంత తొందరగా హరించిపోద్దండి. ఈ చిన్న టైంలో మనకి ఇవన్నీ అవసరమా? సంతోషం లేకుండా, ఆనందం లేకుండా ఏడుస్తూ కాలం గడపడం, వాడు బాగుండకూడదు, వీడు బాగుండకూడదు, వాడి ఇదితే చూడలేక, వీడి ఇదితే చూడలేక, వాడిని ఓర్చుకోలేక, వీడిని ఓర్చుకోలేక ఉంటే సంతోషపడలేక, మనకు అవసరమా ఇదంతా చెప్పండి? సో ఖచ్చితంగా మీకు ఈ ప్రసంగం విన్న తర్వాత మారాలి, నేను కూడా కొంత మార్చుకోవాలని అనిపిస్తే బలంగా ఈరోజే నిర్ణయం తీసేసుకోండి. బలంగా మళ్ళీ అందులో వెనక్కి తగ్గేది ఉండకూడదు. తాగుబోతుడు నిర్ణయాల్లాగా ఉండకూడదు సుమా. తాగుబోతుడు నిర్ణయాలు ఎలా ఉంటాయి? సాయంత్రం వచ్చి ఇంట్లో వాళ్ళు అందరి మీద ఒట్టేసేస్తాడు. అస్సలు నీ మీద ఒట్టే బాబు, మళ్ళీ రేపు వెళ్తే అప్పుడు అడుగు, అస్సలు నిన్ను ఇంక బాధ పెట్టనే, చాలా తప్పు చేశానే బాబు, నీ మీద ఒట్టి అంటున్నాను కదా, ఈసారికి ఈ ఆళ్ళకి అంతే. అవతలడు చాలా బలవంత పెట్టేశాడు, నన్ను ఇబ్బంది పెట్టేశాడు, లేకపోతే అసలు ముట్టనైనా ముట్టను కదా, నేను ఎప్పుడైనా చేశాను అలా చెప్పు అంటాడు. అప్పుడు ఈవిడ ఏమనుకుంటుంది అంటే, తెంగరమ్మ నిజమేనేమో, మారిపోయాడు అయ్యి బాబు ఎంత బలంగా ఒట్టు కూడా ఇస్తాడు అనుకుంటుంది. మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ అలా ఊగుతా తూగుతా మళ్ళీ వచ్చేస్తాడు మామూలుగా. ఇంక దరిద్రుడు ఇంతే, ఇడు మారడు దరిద్రుడు, ఇంక ఇలాగే చెప్తాడు ప్రతిసారి, ఇంక ఇదే చెప్పింది కుక్కతో కొంకరని ఇలా తీసినా మళ్ళీ ఇలాగే వస్తుంది. సో ఇంక ఈ బతుకు మారదు, నేను నమ్మను అని ఇంక అలా భరిస్తుంది. అలాంటి దరిద్రపు నిర్ణయాలు తీసుకోకండి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నామంటే కాంక్రీట్తో గోడ కట్టినట్టు ఉండాలి. ఇక మళ్ళీ డిపెండ్ అవ్వకూడదు అటు ఇటును, ఎవడి మీద డిపెండ్ అయ్యే విధంగా ఉండకూడదు, అటు ఇటు ఒంగిపోయేలా ఉండకూడదు. ఒక్కసారి ఇది నేను మారాల్సిన విషయం, ఇక్కడ నేను మారాల్సిందే, నేను ఇలాగే బతుకుతాను, ఉన్న నా చిన్న జీవితాన్ని హ్యాపీగా గడుపుతాను ప్రభువులో, నాకెందుకు ఈ ద్వేషాలు కలహాలు మత్సరాలు అసూయలు కుళ్ళు ఈ చెత్త అంతా నాకెందుకు, నేను ఉన్నంతకాలం ప్రశాంతంగా 10 మందికి మంచి చేస్తూ జీవించాలనుకుంటున్నాను అని ఒక్క నిర్ణయం తీసుకోండి. కసిగా దాన్ని అవలంబించడం ప్రారంభించండి. ఏది మీకు ప్రశాంతతను పాడు చేస్తుందో గుర్తించండి, పేపర్ మీద రాసుకోండి. ఇదిగో నేను ఇలా నా మాట తీరు వల్ల నేను ప్రశాంతత కోల్పోతున్నాను, నేను ఇలా బిహేవ్ చేయటం వల్ల నా ప్రశాంతతను కోల్పోతున్నాను, ఇంట్లో నా వైఖరి ఇలా ఉండడం వల్ల నేను ప్రశాంతతను కోల్పోతున్నాను, నేను వీళ్ళని క్షమించలేకపోవడం వల్ల నేను ప్రశాంతతను కోల్పోతున్నాను. సో క్షమించేస్తే పోలా, మాట్లాడేస్తే పోలా, మారితే పోలా, జీవితం హ్యాపీగా ఉంటుంది. చూసారా ఆ ప్రశాంతత ఎన్ని కోట్లు ఖర్చు పెడితే వస్తుంది చెప్పండి? వస్తుందా? డబ్బులు పెట్టి కొనగలమా? కొనలేమండి. ఒక పెద్ద ఆయన చెప్తాడు, 100,000 రూపాయలు పెట్టి పరుపు కొనగలవేమో కానీ ఏం కొనలేవు, నిద్ర కొనలేవు. అర్థమవుతుందా? అలాగే నీ దగ్గర ఎంతున్నా ఏమున్నా నీ ఆలోచనలు ఫిల్టర్ అయ్యేంత వరకు, ఫిల్టర్ అవ్వనంత వరకు ప్రభువును ఆనందించలేవు, ఒక క్రైస్తవుడిగా జీవించలేవు, ప్రశాంతంగా కాలం గడపలేవు. కాబట్టి కనబడుతున్నాం మాయమైపోతాం. నేను కనబడుతున్నాను, త్వరలోనే ఏమవుతాను, మాయమైపోతాను. ఇది నిజం. నేను ఆ నిజాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాను. మీరు ఎక్కువ నా పాత ప్రసంగాలు కానీ కొత్త ప్రసంగాలు కానీ ఎక్కువ వింటే ఆ ప్రసంగాలు ఎక్కువ వినబడే మాట ఇదే, ఎక్కువ వినబడద్ది. ఎందుకంటే నా మనసులో అంత బాగా ముద్ర పడిపోయింది అది. అంతెందుకు నిన్న పొద్దున్న బాగా ముసురు పట్టేసి మేఘాలు పట్టేసి అలా పడుకున్నప్పుడు కూడా ఇంట్లో టైం అయిపోతుందని ఆలోచించుకుంటున్నాను. టైం అయిపోతుంది, చాలా టైం అయిపోయింది. టైం అంటే గడియారంలో టైం కాదు, జీవితంలో టైము. టైం చాలా గడిచిపోయింది. ఎప్పుడు మాయమైపోతామో మనం మాయమైపోతాం. ఇంక ఇదంతా మనం చూడం. కొంతకాలం గడిచేసరికి మనం వెళ్ళిపోతాం. సో ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి, దేవుళ్ళో చక్కగా బ్రతకాలి, అందరితో మంచి మంచి సంబంధాలు కలిగి ఉండాలి, మన వల్ల అయినంత మేలు చేయాలి. ఇంకా ఏమైనా గొప్పగా బ్రతకాలనుకుంటే ఇంకా గొప్పగా బ్రతికి చూపించాలి. ఇవి మనకు రావాల్సినటువంటి భావాలు. ఒక విషయం చెప్పమంటారా, మీరు శత్రువులా భావించేవాడు కానీ మీ మనసులో ఎవడి మీదో ద్వేషం నింపుకుని
కాలం గడిపి ఒకడున్నాడు లేదా ఒక ఆమె ఉందనే భావన కానీ మనలో పూర్తిగా చచ్చిపోయే ఆత్మీయ స్థితి మనకు రావాలి. ఎవరి మీద ద్వేషం లేని ఒక మంచి మానసిక ప్రశాంతత రావాలి. ఎవరికి ఎవరికి కీడు చేయాలనే భావాలు మనలో నుండి అసలు ఉండకూడని మనస్తత్వం రావాలి. ఎవడో పడిపోతే ఆనందపడాలన్న భావన మనలో ఎప్పటికీ ఉండకూడని మంచి మనస్తత్వానికి నువ్వు ఎదగాలి. అది ఇప్పుడు నీలో ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి, అదృష్టవంతుడివి, చాలా అదృష్టవంతురాలివి. ఇప్పుడు ప్రజెంట్ నీకు ఆ మైండ్ సెట్ ఉంటే కానీ ఒకసారి అలా గిరగిరమని మైండ్లో తిరుగుతున్నప్పుడు ఓ 10 బొమ్మలు కనబడ్డాయి అనుకోండి, మార్చాలి, మారాలి, నువ్వు చాలా మారాలి. కనీసం 2 కనబడినా నువ్వు మారాలి. ఎవరి స్పేస్ని నువ్వు బలవంతంగా ఆక్రమించకూడదు, అది భార్య అయినా భర్త అయినా సరే. వాళ్ళ స్పేస్ని కూడా మనం బలవంతంగా లాక్కోకూడదు, తప్పది. వాళ్ళ స్పేస్ వాళ్ళకి వదిలేయాలి. అర్థమవుతుందా? అప్పుడు నువ్వు హ్యాపీగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలవు, మానసికంగాను ఆత్మీయంగా కూడా ఎలా ఉండగలవు, ఆరోగ్యంగా ఉండగలవు. ప్రభువు చేసింది అదే. ఆయన ఎవరి మీద ద్వేషం పెట్టుకోలేదు చూసారా? ఆయన ఎవరి మీద కక్ష పెంచుకోలేదు, ఆయన ఎవరి మీద కోపంతో లేడు, ఆయన ఎవరి మీద అసూయతో లేడు. ఆయనలో అసలు భావాలు లేవు, లైట్ తీసుకుంటాడనమాట. ఆయన ఊర్లోంచి వెళ్ళిపో అన్నారు పందులు చంపేసామని, వెళ్ళిపోయాడు. ఏందిరా నన్నే ఊర్లోంచి వెళ్ళిపోద్దంటారు, అసలు నా రేంజ్ ఏంటో తెలుసా మీకు, నన్ను ఊరు ఖాళీ చేయించాలా, వెళ్ళిపోయాడు అంతే. ఆయన ఇస్కరియోతు కూడా ఉండి దెబ్బగొట్టాడు, బాధపడ్డాడు మానసికంగా, అంతేగాని ఇస్కరియోతు పతనం అయిపోవాలని మాత్రం కోరుకోలేదు. నువ్వేం చేస్తావో చెయ్యి అన్నాడు. అదేవిధంగా మనకు తెలిసి తెలిసి ఎవడన్నా ముద్దు పెట్టుకున్నాడు అనుకోండి, వెంటనే లాగిపెట్టి కొట్టేస్తాం. దరిద్రుడా, ఇంత నీచుడు అనుకోలేదురా, వీళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ దొంగ ముద్దులు ఒకటి వెళ్ళలే అంటాం అనవా, అంటాం కదండి. అలా కూడా అనలేదు ఆయన. దొంగ ముద్దు అని తెలుసు ఆయనకి, ముద్దు పెట్టేసుకున్నాడు అంతే. నీకు నచ్చింది నువ్వు చేసుకుంటున్నావు అంతే, నీ స్పేస్ నేను ఎందుకు ఆక్రమించాలి, పో అలాగంతే. దూషిస్తున్నారు, రిప్లై ఇవ్వట్లేదు, ఇవ్వపోతే చేతగానుడా బలహీనుడా, దూషించుకోండి. మానసిక వికలాంగులు మీరు, నేనేం చేయగలను దానికి? మీరు మానసిక వికలాంగులు కాబట్టి దూషించుకుంటున్నారు. అసూయపడి ఆయన ఎందు అసూయపడి ఎవరో శాస్త్రులు పరిశీలి, ఏందండి చచ్చిపోయినాడు బతికించేసారట, 4 రోజులు శవం బయటకు వచ్చిందట, ఆయన్ని చంపేయాలి, ఈయన్ని చంపేయాలి. ఇప్పుడు వాళ్ళ గొడవ చూడండి, ఆయన్ని చంపేయాలి ఎవరిని, లాజర్ గారిని, ఈయన్ని చంపేయాలి. నిజంగా బేతనీకి వెళితే లాజర్ సమాధి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సమాధి అంటే మామూలు మన సమాధిలో చిన్నది ఉండదు, అది లోపలకు ఉంటుంది గుహలాగా. దిగుతుంటేనే మెట్లు ఇలా ఉంటాయి, నిచ్చెనలాగా రాతి మెట్లు. అవి దిగి వెళ్ళిన తర్వాత లోపల మళ్ళీ గుహ, అందులో దూరం వెళ్ళాలి. శవాన్ని పెట్టడానికి ఒకడే దూరాలి, ఒకడే పడతాడు. పోనీ నాకులా డబలో త్రిబులో ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, నా మీద వాళ్ళు దూరలేరు అందులో, వాళ్ళు లోపలికి వెళ్ళలేరు. బయటికి లోపలికి వెళ్తే మళ్ళీ విశాలంగా ఉంటుంది గుహ, చిన్న సైజు గదిలా ఉంటుంది. అందులో బయటికి రావడం మాత్రం కష్టం, వెళ్ళడం కష్టమే, రావడం కష్టమే, కొంచెం లావుగున్నోళ్ళు. అందులో నుంచి ఎలా వచ్చిందండి శవం అది బయటికి, దానికి ఆశ్చర్యపోవాలి వాళ్ళు. అలా ఆశ్చర్యపోకుండా మళ్ళీ ఆ లాజర్ని చంపాలనుకున్నారంటే ఇంక ఎంత దౌర్భాగ్యపు మనస్తత్వం కలుగున్నారు చూడండి వాళ్ళు. ఆ లాజర్ని చంపాలనుకుంటున్నారట, ప్రభువుని చంపాలనుకుంటున్నారు వాళ్ళు. అసూయ, ప్రభు ఎప్పుడు పట్టించుకోలేదు, అసూయ పడతారా, పడండి. ఆయన యోధ విడిచి వెళ్ళిపోయానని ఉంటుంది అంటే అప్పుడు ఏమంటారు, పారిపడండి మన దెబ్బకే అంటారు అనుకోండి, నష్టం ఏమైనా, నష్టమా? పారిపడి దెబ్బకి మాట్లాడలేకపోయి పారిపడి అంతే. ఇది మన ఈగో సాటిస్ఫాక్షను, హ్యాపీగా అనిపిస్తుంది మనకి. బా చూసారండి, నేనంటే భయం అండి, హడలు దెబ్బకే అనుకుంటాం. కానీ అవతలోడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు నీకేం తెలుసు, అంత భయం హడలే ఉండదు, పట్టించుకోవట్లేదేమో అంతే. అలా ఉండండి, హ్యాపీగా ఉంటారు. ఎవరైనా క్షమించాలంటే ఇమీడియట్గా క్షమించబడేయండి, ఏదైనా మనసులో ఉంటే ఇప్పుడే తీసేయండి. ఏమున్నా సరే ప్రభువుకి అప్పగించేసి ప్రశాంతంగా ఉండండి, జీవితం హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నవ్వుతూ ఉంటారు,
మానసికంగా ఆత్మీయంగా ప్రశాంతంగా కాలం గడుపుతారు. మీకు ఎవరైనా అప్పులు ఎగ్గొట్టారనుకోండి, వదిలేయండి, ఎగ్గొట్టారు పోనివ్వండి, అంతే వదిలేయండి. మనసులో పెట్టుకుని బాధపడుతూ 100 మందికి చెప్తే వస్తుందా? వస్తుందా? పోనివ్వండి, అంతే. ఆడు పట్టుపోయేది లేదు, మనం పట్టుకుపోయలేదు. సో ఇంకొంచెం కష్టపడాలంతే మనం. ఆ విలువ వాడు తగ్గించుకున్నాడు, పోన్లే పోనివ్వండి, అంతే కదా. ఇంకా మనం ఏమైనా చేయగలమా? కొన్ని మొండోళ్ళు ఉంటారు, కొంతమంది మొండోళ్ళు, నువ్వు నన్ను సంఘంలో అందరూ ఉండగా అడిగావు కాబట్టి ఇంకేమను అంటాడు. ఏదో ఒంటరిగా ఉంటే అడిగి తెచ్చేసినట్టు అప్పైందా? ఇది ఏ టైప్ అంటే మొండిపోద్ది అంటారనమాట దాన్ని. పెద్దోళ్ళు చెప్తారు కదా, ఎగ్గొట్టడానికి మంగళవారం బలం అన్నట్టు శుక్రవారం. వీళ్ళు ఎవరు ఆ క్యారెక్టరే ఇవ్వకుండా క్యారెక్టరు. వీళ్ళు ఏమంటారంటే, నువ్వు వీధిలో ఆపి అడిగావు నన్ను అందుకనేమను, అది పలానా ఊరు చూస్తుండగా అడిగావు నన్ను అందుకనేమను. అంటే ఒంటరి కొంటే అడిగి ఇచ్చేది వేటి, ఇచ్చేదివా? అంత మంచి మనసా నీది, అంత మంచి మనసా? దొంగ మనస్సాక్షిని ఇది, నీ బుద్ధి ఎగ్గొట్టే బుద్ధి. ఇలాంటి వాళ్ళు చాలామంది తగులుతుంటారు, పోనివ్వండి, లైట్ తీసుకోవడమే ఇంకంతే. ఆ స్వభావమే అది, ఇంక మనం ఏం చేయలేము. కానీ మనసులో పెట్టుకుని అదే దృష్టితో ప్రామిసర్ నోట్లు రోజు చూసుకుని కాలం గడిపిన అనవసరంగా దుఃఖం వేదన తప్ప మనకు మిగిలేదేమీ ఉండదు. ఎందుకంటే ఆ స్వభావం అంత ముందే మోసపోయాం మనం, అప్పుడే మోసపోకుండా ఉండుండాల్సిందే. ఇంకోసారి మోసపోయిన తర్వాత బాధపడే ప్రయోజనం ఏమీ లేదు. ఇక మీద జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈ ప్రసంగం విన్న తర్వాత మీరు మార్చుకోవాల్సింది ఏమైతే ఉందో ఇమ్మీడియట్గా మార్చుకోండి. ప్రభువును ఆనందించండి, ఆత్మీయంగా వర్ధిల్లండి, శారీరకంగా కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. లేదు, ఇలాంటి భావజాలంతో ఇంకా నా మనసుని ఆలోచనలు ఇంకా ఏది పడితే అది లోపలికి తీసుకొచ్చేసి పాడు చేసుకుంటానంటావా, నేను ఎవరు ఏం చేయలేరు. ఇంకా అటు శారీరకంగానూ పాడవుతావు, ఆత్మీయంగా కూడా పాడవుతావు. కాబట్టి బీ హ్యాపీ ఇన్ క్రైస్ట్. సరేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞానంతో మా హృదయాలను నింపి ప్రభువా, ఈ సమాజంలో మేము ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అనేక విషయాలు గ్రంథంలో నుండి మాకు నేర్పించినందుకు స్తోత్రం ప్రభువా. మీ పిల్లలు బలపరచండి, మీ కృపలు భద్రపరచండి, సహాయం దయచేయండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తలుగా నిలువబెట్టి నడిపించమని ప్రతి ఒక్కరు తండ్రి చక్కటి ఆరోగ్యంతో మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా వర్ధిల్లునట్లు సహాయం చేయండి. మీ వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింపచేయండి, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా. పిల్లలందరూ తండ్రి కుటుంబాలతో సహా ప్రతికూలమైన వాతావరణంలో కూడా ఇక్కడికి వచ్చారు, వారిని వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన గర్భఫలాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎల్లప్పుడూ కూడా వారు మీ యందు వర్ధిల్లునట్లు సహాయం చేయండి, వారికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చండి తండ్రి. మీ నామాన్ని మహిమపరిచే జీవితాలు మా అందరికీ దయచేయండి. ఇక రాజమండ్రిలో మండపేటలో జరగబోతున్న ఆరాధనలు కూడా మీరు ఘనంగా జరిగించమని ప్రభు, ప్రతి ఒక్కరిని ప్రభు మీ వాక్యంతో దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. నీవే అంతం, నీవే ప్రభవం, నీవే ప్రళయం, నీవే అల్ఫయు, నీవే ఓమెగయు, నీవే విలయం, నీవే స్థిరనిలయం, నీవే గగనం భువనం సకలం, నీవే జగతిని నడిపే జ్యోతివి, నీవే సమరం అమరం సర్వము, నీవే అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం, నీవే సర్వోన్నత నామం, నీవే సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి
బాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.